हरि ओम तत्सत् सर्वेभ्योम नमो नमः गुरुगार मरियु आश्लेष गारिदर की मन स्टूडियो की सुस्वागत नमस्ते अंडी मन बर्मा क्रैस्तवुडी बंडारम बैठ पेटबोतुन्नो अतन ओक अज्ञान एंत गोपदी अतन लोपल एंत अज्ञाना पेट्टुकोनी बैठ ఎంత మహా జ్ఞానిలాగా చలామణి అవుతూ పెద్ద పెద్ద మహానుభావుల్ని ప్రవచనకర్తల్ని విమర్శించే స్థాయికి ఎలా ఎదిగాడో మనం ఆధారాలతో సహా నిరూపించి అతను చెప్పే మాటలు ఎట్టు చిన్న పిల్లలు కూడా ఎలా నమ్మరో అవి ఒక 5వ క్లాసు తరగతి పిల్లవాడికి కూడా అవి వింటే ఎంత బాగా నవ్వొస్తుందో మనం ప్రేక్షకులకు విశ్లేషించి చెప్పబోతూ ఉన్నాము మనం ఇంకా వీడియో ప్లే చేసి ఒక్కొక్క పార్ట్కి కౌంటర్ మాట్లాడుకుందాం సార్ గరికపాటి గారు ఏం చెప్తూ ఉన్నారంటే అంటే కొంచెం మనం వాయిస్ పిచ్ చేంజ్ చేశాం కాబట్టి చిన్న క్లారిటీ ఇస్తున్నాను ఆయన భారతదేశంలో అన్ని మతాలు సమానం అందరూ సమానం అంటున్నారు కానీ అది సరైన మాట కాదు సమానం అనే పదానికి అసలైన అర్థం నేను ఇప్పుడు చెప్తాను అని ఆయన ఏం చెప్తున్నారంటే భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు ఒక మెజారిటీ సమూహానికి మరియు మైనారిటీ సమూహానికి సమానంగా అంటే ఈక్వల్ అమౌంట్లో వనరులు అనేవి కేటాయిస్తున్నారు ఆ ఈక్వల్ అమౌంట్ ఎలా ఉండాలి ఆ నిష్పత్తిని బట్టి ఉండాలి ఒక ఒక చీమ ఉంది ఆ చీమ పక్కనే ఒక పెద్ద ఆవు ఉంది ఆవు చీమ సమానం అని చెప్పేసి చీమకి పెట్టినంత ఒక ఆహారం తీసుకొచ్చినప్పుడు దాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం చీమకి ఒక భాగం ఆవుకి పెడితే అది సమానత్వం ఎలా అవుతుంది కాదు అనే విషయం గురించి గరికపాటి గారు మహాభారతంలోని ఉదాహరణ తీసుకొని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్ సంస్కృతంలో సమానం అంటే అర్థం ఏంటంటే ఎవరికి తగినట్టుగా వారిని గౌరవించడం అదే ఆయన ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు సమానం అంటే ఆ జీవికి ఆ వ్యక్తికి తగినట్టుగా వనరులను అలోకేట్ చేయడము అంతేగాని చీమకి ఆవుకి మళ్ళీ ఇంకా ఏనుగుకి ఒకే రకంగా రిసోర్స్ని అందించడం కాదు ఒకే రకంగా ఆహారాన్ని అందించడం కాదు ఒకే రకంగా అన్ని వనరుల్ని కేటాయించడం కాదు అనేది ఆయన యొక్క ఉద్దేశం కుంతీదేవి పిల్లలందరినీ సమానంగా చూసింది అందరికీ తెలిసిన విషయం సవతి పిల్లల్ని కూడా తన పిల్లలతో సమానంగా చూసింది కానీ మరి తేడాగా చెప్పాలంటే ఎక్కడ చెప్పాలో తెలుసా ఏక చక్రపురంలో భిక్షాటం చేసి అన్నం పట్టుకొస్తే రెండు భాగాలు చేసింది సగ భాగం భీముడికి పెట్టేసింది మిగిలిన సగాన్ని మళ్ళీ 5 భాగాలు చేసింది నలుగురు పిల్లలకి పెట్టింది తనదేంటి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆయన చాలా చక్కని ఉదాహరణ ఇచ్చారు కుంతీదేవి ఏకచక్రపురంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ 5 మంది పాండవులకి ఆహారాన్ని సమానంగా అందించింది అంటే 5 భాగాలు చేసి అందించలేదు 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని భీముడికి అందించింది అంటే భీముడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏనుగు లాంటి జీవి అన్నమాట భీముడు పెద్ద జీవి ఎక్కువ ఆహారం కావాలి కాబట్టి ఇచ్చేసింది మిగతా ఆహారాన్ని 5 భాగాలు చేసి మే 4 భాగాలు చేసి మిగతా నలుగురికి అందించింది ఇది సమానత్వం అంటే ఇదే విధంగా హిందువులు మెజారిటీ పీపుల్ వారికి మెజారిటీ రిసోర్సెస్ మెజారిటీ ఫండ్స్ అందించాలి కానీ ఇప్పుడు మన దగ్గర ఉండే రిసోర్సెస్ ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని అర్ధ భాగాన్ని మైనారిటీలకి అర్ధ భాగాన్ని మెజారిటీలకి ఇస్తున్నారు ఇలా మెజారిటీగా ఉండే వర్గానికి వనరులు సరిపోవని ఆయన అంటున్నారు అది మా సమానంగా చూడడం అంటే కదా సగం మట్టికి భూమి పట్టేటి పెట్టకపోతే ఆయన బతకడు ఆయన దేహానికి అది సరిపోదు మరి సాహస కార్యాలన్నీ ఎవరు చేశారు ఆ యాక చక్రపురంలోకి వెళ్లే ముందు లక్క ఇంట్లోకి మొత్తం 5 గురిని భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళింది ఎవరు బకాసురులు చంపింది ఎవరు ఇనింబాసురులు చంపింది ఎవరు జలాసురులు చంపింది ఎవరు కీచకుడు కోసం చెట్టు పట్టుకుని వేళతో సహా పూజ చేసింది ఎవరు మొత్తం యుద్ధంలో కౌరవులందరినీ ఒక చేత్తో చంపింది ఎవరు
భయంకరమైన యుద్ధాలన్నీ చేసినవరు బాహుబలానికి సంబంధించిన బాణబలం కాకుండా బాహుబలానికి సంబంధించిన యుద్ధాలన్నీ చేసినవరు భీముడు. ఆయనకి అంత తిండి పెట్టకపోతే ఎలా చేస్తాడు? అందుకని తల్లి సమానంగా చూడటం పిల్లల్ని అంటే ఎవరికి తిండి పుష్టి ఉందో వాడికి కాస్త రెండు మొదలు ఎక్కువ పెట్టడం, ఎవరు అర్భకుడు బలహీనుడు ఉంటాడో వాడికి కాస్త తక్కువ తిన్నా భయం చెప్పడం. ఎందుకంటే వాడికి ఆడదు, అది ఎక్కువ పెడితే అనారోగ్యం చేస్తుంది, అజీర్ణం చేస్తుంది. వీడికి పెట్టవలసింది పెట్టకపోతే ఆకలి బాధతో వీడు ఇబ్బంది పడతాడు. వాడి కండరాలకి వాడి శక్తి పుంజుకోవాలంటే ఆ మాత్రం పెట్టాలి. సమాజమేనా అంతే. ఈ దేశంలో చట్టాలు 90%, ప్రతి చట్టంలో కూడా 90% హిందువులకు అనుకూలంగా ఉన్నాయి. అందులో ధర్మ సందేహమే లేదు. ఎందుకంటే 90% జనాభా వీళ్ళ కదా. మీకు సమానం సమానం అంటే ఏమిటి? ఒక 10 లక్షల మంది కూడా లేని మతంతో హిందూ మతం సమానం ఆయన మాట్లాడతారండి. ఈ సమానం అనొచ్చు ఏమిటో మూడు మతాలు చెప్తారు. మూడు చెప్తే సిక్కు మతం చెప్పాలి, బౌద్ధ మతం చెప్పాలి, జైన మతం చెప్పాలి, జొరాస్ట్రియన్ మతం చెప్పాలి, చాలా ఉన్నాయి. అవన్నీ ఎందుకు చెప్పరు? అప్పుడేమంటారు అంటే అవన్నీ మరీ చిన్నవండి, మరీ చిన్నవి, మరీ పెద్దవి, లెక్కనే ఉంటే చిన్నవంటే ఏదైనా చిన్నది. అవన్నీ మరీ చిన్నవైనప్పుడు క్రైస్తవ మతం జనాభా కూడా అంత పరిగణలో తీసుకోవాల్సింది ఏం కాదు. రూపాయి గారికే నడుస్తుంది జనాభా, లెక్కల్లో లేదు, అదో మాయ, అది శాపకంగా లేదు. మతాలన్నీ మార్చేస్తున్నారు, మారిపోతున్నారు, లెక్కల్లో మాత్రం ఉండదు. అంటే హిందువులుగానే రాసుకుంటే ఉద్యోగాలు ఎవరు కదా, మరి జరుగుతున్నాయి ఏమేది? ఉద్యోగంలో ఒక మతం పేర్కొంటారు, వాస్తవంలో ఒక మతాన్ని అనుసరిస్తారు. ఆత్మవంచన కాదా, దైవ వంచన కాదా? వారి దైవమైన వారిని లక్ష్యమిస్తారు, ఎవరు నమ్ముతున్నారు? అసలు సత్యాన్ని గురించి మాట్లాడతారు. సత్యం లోపలికి చాలా భయంకరమైన నిజాలు ఉంటాయి. దేని ప్రకారం సమానం అంటారు? దైవం అనే భావన ప్రకారం సమానం అయితే నాస్తికత్వం కూడా సమానం. ఎందుకంటే లేకపోవడం కూడా దైవమే అని వేదంలో చెప్పారు. ఏది దేన్ని లేదు అని నాస్తికుడు అంటున్నాడు, అదే దైవం అన్నారు. అంటే ఆ మాటకు వస్తే మూడు మతాలే, 36 మతాలు ఉన్నాయి. లేదు తేడా వస్తే అంత తేడాగానే ఉంటుంది లెక్క చూడాలి. అది ఇవాళ రకరకాల పట్టికల గురించి ఉద్యమాలు, గొడవలు, వ్యతిరేకత, అనుకూలత ఎందుకు వస్తుంది? ఈ అవగాహనలో లోపం ఉన్నాయి. అంతా సమానం అనే మాట మర్చిపోతే తప్ప అన్ని మతాలకి న్యాయం జరగదు. చూసారు కదండి, ఈయన ఏబిఎం ఛానల్లో మాట్లాడే అది. నేను ఒక చిన్న వివరణ ఇస్తాను సార్, తర్వాత మనం ఖండించేద్దాము. అంటే ఆయన ఏం చెప్పారంటే, నేను సమానం భీముడికి ఎలాగైతే ఎక్కువ షేర్ ఇచ్చారని చెప్పారు. భీముడు కేవలం తిని కూర్చోలేదు, ఎక్కువ ఆహారం తీసుకొని భీముడు ఆహారానికి తగినట్టుగా న్యాయం చేసి కౌరవుల్లో 100 మంది కౌరవుల్ని భీముడు ఒక్కడే చంపాడు. ఇంకా యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాడు. లక్క ఇంట్లో ఇంటిని దహించినప్పుడు భీముడు ఒక్కడే పాండవులందరినీ భుజాల మీద మోసుకొని ప్రాణాలు రక్షించాడు. కాబట్టి భీముడు ఆహారానికి తగినట్టుగా పని చేస్తున్నాడు, కానీ మనిషి ఒక్కడే అయినా 5 మంది మనుషులు పనిచేశాడు భీముడు. అదేవిధంగా హిందూ సమాజం కూడా చాలా పెద్దది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని ఇలా చెప్తున్నారు, కానీ హిందూ సమాజం పరిమాణంలో పెద్దది. చట్టాలన్నీ కూడా హిందూ సమాజానికి అనుకూలంగా ఉండాలి. వనరులు కూడా హిందూ సమాజం మెజారిటీ కాబట్టి మెజారిటీకి తగినట్టుగా హిందూ సమాజానికి వనరులు అనేవి కేటాయించాలి. సమానం అనేది కేవలం ఒక ఆస్తికత్వంలో మాత్రమే, అంటే వీళ్ళు ఒక దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళు ఒక దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి ఎవరి విశ్వాసాలని మనం వాళ్ళని గౌరవించాలన్నట్టుగానే ఉండాలి. కానీ చట్టాలన్నీ తీసుకువెళ్ళి ఈ అల్పసంఖ్యాకులకి అనుకూలంగా రాయడం అనేది సరైంది కాదు అనేది గరిగపాటి గారి యొక్క వాదన సార్. ఇంకా మన ఈ బర్మా క్రైస్తవుడు బర్మా నుంచి ఇలా బిచ్చమెత్తుకుంటూ భారతదేశానికి వచ్చి భారతీయ క్రైస్తవుడు అని పేరు మార్చి పెట్టుకున్నాడు. భారతదేశంలో పుట్టిన ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు ఎంతోమంది ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నా, ఎవరు కూడా భారతీయ క్రైస్తవుడు అని రాసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు భారతీయులు కదా, వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇతనేమో బర్మా నుంచి ఇట్ట బిచ్చమెత్తుకుంటూ వచ్చాడు కాబట్టి భారతీయ క్రైస్తవుడని పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చుట్టూ ఉండేవాళ్ళు ఒరే నువ్వెప్పుడు రా భారతీయుడు, ఆయన బర్మావాడివి కదా అని అడుగుతారేమో, ముందుగానే భారతీయుడని పేరు పెట్టుకున్నారు. సరే ఇంకా వీడియో ప్లే చేసి ఇంకా మీకు ఇస్తాను ప్యానల్, నేను మీరు మాట్లాడండి. ఇతను ఇదేం చెప్తాడు, ఇటువంటి మాట ఇది ప్రీవియస్ వీడియో గతంలో మాట్లాడారు, నాకు అందపడ్డది ఇది. మరి వీళ్ళకి ఎంత క్రీస్తు మీద లేదా క్రైస్తవ్యం మీద అక్కసు ఉందంటే, బయటికి అయితే చెప్పరు, వైట్ డ్రెస్ వేసుకోనో లేదా కాషాయం వేసుకోనో దాన్ని ఎలాగంటే కవర్ చేసుకుంటూ ఉంటారు. మనసంతా కూడా ఒక కుట్రతో ఒక వ్యతిరేకతతో నిండి ఉన్నది అన్నది మీకు అర్థమవుతుంది. ఆ విషయం ఏంటి అంటే, వీడియో మీరు చూసారు, అందులో ఆయన మీరు చెప్పండి సార్, నలపరెడ్డి గారు కానీ నా ఆశ్లేష గారు కానీ ఇప్పుడు ఆయన ఎందుకు ఆ విధంగా భారతీయ క్రైస్తవుడు నేను ఊరుకో ఉంటానా అని ఖండిస్తానని ఎందుకు అంటున్నానంటే, ఆయన యాక్చువల్లీ మనము చాలా వీడియోల్లో బర్మా క్రైస్తవుడు అని ఖండించినాము, కాబట్టి అది ఆ పేరు రూపు మాపుకోవడానికి నేను భారతీయ క్రైస్తవుడు, భారతీయ క్రైస్తవుడు అంటే ఎందుకంటే బైబిల్ ఫాలో అవుతాడు కదా, బైబిల్ దేవుడు అంటే ఎక్కువ
నేను మీ దేవుడిని యెహోవాను నేనే మీ దేవుడిని యెహోవాను నేనే నేను 100 చోట్ల ఉంటున్నానన్నమాట ఎందుకంటే ఆయన దేవుడిని నిరూపించుకోవడానికి ప్రతిసారి యెహోవాను నేనే అంటాడు ఈయన కూడా తన ఆదర్శంగా తీసుకొని ఆ యెహోవాను ఆదర్శంగా తీసుకొని భారతీయ క్రైస్తవుడు అంటుంటే బర్మా క్రైస్తవుడు రూప్ మాపుకోవాలని చెప్పేసి భారతీయ క్రైస్తవుడు అంటున్నాడు అది విషయము ఆశ్లేష గారు మీరు చెప్పండి అంటే అతను మన ప్రవచనకర్త క్రైస్తవ మీద ద్వేషం ఉందన్నారు కదా చెప్పండి మీరు ఈ మరుగుదొడ్డి పుత్రుడు హనీ జాన్సన్ వీడు వీడు ఎంత దుర్మార్గుడు అంటే పరమైన నీచాతి నీచమైన మనుషుల్లో వీడొకడు వీడు బర్మా నుంచి కాందిశీకుల లాగా భారతదేశం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ కాందిశీకుల పేరుతోటి స్థలాలన్నింటినీ వీళ్ళ అక్రమంగా భారత ప్రభుత్వం నుంచి దొబ్బి వీడు వీడి వీడే బాబు వీడి తాత వీళ్ళందరూ హిందువులుగానే ఉండి ఇప్పుడు వీడు మతం మారి ఈ దేశం మీదే వీడు విషం చిమ్ముతున్నాడు అంటే ఈ క్రైస్తవులు ఎంత ప్రమాదమో భారతదేశానికి మనందరం గమనించాలి ఇప్పుడు గరికపాడి గారు అన్న దాంట్లో ఎక్కడ క్రిస్టియానిటీని విమర్శించినట్టు కానీ క్రిస్టియన్స్ నీచంగా మాట్లాడినట్టు కానీ నాకెక్కడ కనపడలేదు మరి వీడు ఎలా వక్రీకరణ చూడండి స్టార్టింగ్ తోనే వీడు వక్రీకరణ స్టార్ట్ చేశాడంటే వీడు అంత నీచమైన వాడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏమేమి చెబుతాడో వీడికి ఎలా దరివేయాలో మనం చూద్దాం అంటే అతను చెప్పిన దాంట్లో ఇప్పుడు అతను వాళ్ళేమో నిరంతరం మనల్ని ద్వేషిస్తూ మనల్ని తిట్టొచ్చు మనం మాత్రం వాళ్ళని ద్వేషించకూడదు అంటే ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాలేదు మేము ఎలా మేము ఎవరిని ద్వేషించాలి ఎవరిని ప్రేమించాలో చెప్పేదానికి నువ్వెవరు బర్మా క్రైస్తవుడా మా ప్రవచనకర్తలు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏ ధర్మం అనిపిస్తే అది చేస్తారు నీకేమనిపిస్తే అది నువ్వు చేస్తానే ఉన్నావు కదా మేము ఎలా ఉండాలో ఎలా ఆలోచించాలో ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో చెప్పేదానికి నువ్వెవరు గొట్టవు నువ్వు మాట్లాడిన మాటలు ఏంటంటే సమానత్వం అంటే ఏంటి అని మాట్లాడుతూ సమానత్వం అందరూ సమానత్వం కాదు అన్వేషణ చేయాలి ఖచ్చితంగా ఇందులో ఉన్న లోతుపాతలు తెలియాలి చూసుకోవాలన్నారు గరికపాటి అంకుల్ ఫాలోవర్స్ గరికపాటి గారి ఫాలోవర్స్ మతన్ మాదల్స్ క్రీస్తు వ్యతిరేకులు అందరూ కూడా వినాలి ఎందుకు వినాలంటే ఆయన ఏం మాట్లాడారు మీరు చూసారు కదా ఈయన ఒక గొప్ప వాళ్ళకి ప్రవచనకర్త ఈ మధ్యలోనే ఆయనకి ఏమిచ్చారంటే ఒక ఈ యొక్క పద్మశ్రీ కూడా బిరుదంకులైన పద్మశ్రీ అవార్డును ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క పద్మస్తున్న ఈ కుళ్ళు కుతంత్రపు వ్యతిరేకతలు అన్నీ ప్రజల ముందు పెడతాను వాటికి మీకు కౌంటర్స్ ఇస్తూనే ఉంటాను సత్యం కోసం నిలబడతానని నా యొక్క మరల నా యొక్క నువ్వేదరా సత్యం కోసం నిలబడేది నువ్వు మాట్లాడే ప్రతి మాటలు అసత్యమే ఈ యొక్క కౌంటర్స్ తిరిగి హిందుత్వంతో సమానం అవ్వాలి అవ్వడానికి వీలు లేదు అని మాట్లాడుతూ సంస్కృతిలో ఒక పదాన్ని అన్నాడు ఆయన ఏమన్నాడంటే సంస్కృతిలో కూడా సమానత్వం అంటే ఏంటంటే అందరినీ సమానంగా చూడమని కాదు ఎవరి ఎవరి స్థాయిని బట్టి వారికి గౌరవం ఇవ్వడమే అని మాట్లాడాడు ఆయన విన్నారండి ఎవరి ఎవరి స్థాయిని బట్టి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మేము బ్రాహ్మణ్స్వి మేము చాలా గొప్పవాళ్ళమే మమ్మల్ని అందరితో సమానంగా చేసేకండి దయతో అని అంటూనే సార్ దీనికి చెప్పండి ఆయన ఎక్కడైనా అలా అన్నాడా వీడు వక్రీకరిస్తున్నాడా చెప్పండి చెప్పండి వీళ్ళు నిరంతరం బ్రాహ్మణుల యొక్క ఉత్తు తాగుతూ ఉంటారు అనమాట వాళ్ళు బ్రాహ్మణు పేరు వస్తుంది వీళ్ళకి పొద్దుపోదు అనమాట ప్రతి దాంట్లో బ్రాహ్మణు పేరు ఎత్తకోకుండా వీళ్ళకి పొద్దుపోదు అనమాట కాబట్టి ఇలా పద్మశ్రీ ఇచ్చారు పద్మశ్రీ ఇచ్చారు అంటారు పద్మశ్రీ ఊరికే ఇవ్వాలి అతనికి మదర్ తెరేసా భారతరత్న ఎందుకు ఇచ్చారు మరి ఆమె ఆశ్రమాల్లో మళ్ళీ పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసిందని చెప్పేసి తర్వాత వీడియోలన్నీ వచ్చాయి మళ్ళీ ఎందుకు ఇచ్చారు మరి అటువంటి పని చేయలేదు కదా ఈయన పద్మశ్రీనే చాలా చిన్నది భారతరత్న పెద్దది ఎందుకు ఇచ్చారు ఆమె మరి ఏ ఎవరికి ఏం చేసిందని ఒక క్రిస్టియానిటీకి తప్పితే వేరే దేశానికి ఏం చేసిందా దేశానికి చేసిన మేలేమిటి భారతరత్న ఇవ్వడానికి భారత ప్రభుత్వం మరి అది ఆలోచించాలా సమానత్వం సమానత్వం అని సమానత్వం కూడా ఎక్కడిచ్చారు హిందువులకి ఎక్కడుంది సమానత్వం ఇంత మెజారిటీ ఉంటే మెజారిటీకి అనుకూలంగా ఎక్కడుంది ఇప్పుడు ఆర్టికల్ 35 ప్రకారము మనము మన మన స్కూల్స్ లో కానీ పబ్లిక్ స్కూల్స్ లో కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ మన మతాన్ని గురించి చెప్పుకోవడానికి లేదు మన గ్రంథాల గురించి చెప్పుకోవడానికి లేదు అదే క్రిస్టియన్ మతం క్రిస్టియన్ల వాళ్ళు వాళ్ళ స్కూల్లో వాళ్ళ మతాల గురించి చెప్పుకోవచ్చు మన మదర్సాలో వాళ్ళ మత వాళ్ళ మతాల గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇందుకు చెప్పుకున్నాక లేదు మెజారిటీ పీపుల్ అయినా కూడా మన నోరు నొక్కేశారు సమానత్వం కూడా లేదు ఆ మైనారిటీస్ కంటే మనకు చాలా లోపుగా చూశారు అనుకుంటే కానీ చాలా బాధ అనిపిస్తుంది ఈ విధవలకు అదంతా తెలిస్తే కదా ఎంతసేపు వీళ్ళకి సమానత్వం సమానత్వం ఇచ్చింటే సంతోషపడతాం సమానత్వం కూడా లేనే లేదు అదే విషయం సార్ మీరు చెప్పండి ఆశ్లేష గారు ఆయన ఎక్కడైనా బ్రాహ్మణులు అనే మాట కానీ ఏమి ఎత్తలేదు కదా కాదండి కొండముచ్చుగాడు వీడు మరుగుదొడ్డుగాడు వీడేందంటే వీడికి ఎప్పుడు మన నల్లపరెడ్డి గారు చెప్పినట్లు
వీళ్ళకి హిందూ హిందుత్వం అంటే వీళ్ళకి కనిపించేది బ్రాహ్మణులు ఒక్కళ్ళే అండి. మిగతా వాళ్ళందరినీ వీళ్ళు హిందువులుగా భావించాలన్నమాట. ఎందుకంటే బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు హిందుత్వాన్ని కాపాడిన మాట వాస్తవమే. కానీ అసలు హిందుత్వం ఈ రోజు ఇట్లా నిలబడిందంటే ముఖ్యమైన కారణం ఏంటంటే గిరిజనులు, షెడ్యూల్డ్ కులాల వాళ్ళు, షెడ్యూల్డ్ తెగల వాళ్ళు, వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ గా చాలా మంది బ్రాహ్మణులు కూడా ఉంటారండి. నేను ఇది నాకు నా స్వయంగా నేను చూశాను. మీరు ఉగాది రోజు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఈ ఆదివాసీలు, ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వాళ్ళు శ్రీశైలానికి కాలి నడకన ఒక వారం నుంచి బయలుదేరి వస్తారండి. వాళ్ళు దీన్ని కాపాడిన వాళ్ళు. నిజంగా హిందుత్వానికి కాపాడిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఎన్ని ఆటపోట్లు ఎదురైనా కూడా మతం మారిన నా షెడ్యూల్డ్ కులాల నా సోదరులు, నా షెడ్యూల్ తెగల సోదరులే ఈ హిందూయిజాన్ని కాపాడుతారు. వాళ్లే హిందూయిజానికి వెన్నుముక. ఈ బ్రాహ్మణులు చేస్తారు కానీ వాళ్ళు ఎక్కడి వరకు చేస్తారు? వాళ్ళు వేద పరిజ్ఞానాన్ని మిగతా ప్రజలకు పంచడం వరకే చేస్తారు. కానీ పోరాటాలకు కానీ డి అంటే డి అనే వాళ్ళు మాత్రం వీళ్ళేశారు. అది నేను క్లియర్ చెప్తున్నా. ఈ మతం మారినటువంటి ఈ పిరికి హిందూ గాడు హనీ జాన్సన్, మతకు మారిన పిరికి హిందూ వీడు. వీడి బాబునో వీడి తాతనో ముడ్డి మీద తంతే బ్రిటిష్ వాళ్ళు మతం మారిపోయిన దౌర్భాగ్యం ముండా కొడుకు వీడు. తర్వాత ఇంకొకటి వీడు మాట్లాడుతున్నాడు ఎవరి వాళ్ళ స్థాయిని బట్టి అంట. అరే స్థాయిని బట్టి కాదురా బాబు, వాడి క్యాలిబర్ ని బట్టి రా. ఇక్కడ ఆయన సమానత్వం అనేది, సమానత్వం అనేది ఎలా ఉండాలంటే వాళ్ళ వాళ్ళ క్యాలిబర్ ని బట్టి. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను సార్, ఈ మరుగుదొడ్డి గాని హనీ జాన్సన్ గాని, అరే అసలు మీరు క్రిస్టియన్స్ కట్టేటువంటి ట్యాక్స్లు ఎంత? ముస్లింస్ కట్టేటువంటి ట్యాక్స్లు ఎంత? హిందువులు కట్టేటువంటి ట్యాక్స్లు ఎంత? దాని ప్రకారం కదా మరి సంపదని విభజించాలి. ఏమంటారండి? అవునా కదా? అవును సార్, నేను దీని గురించి ఒక్క మాట చెప్తాను. నేను ఈ మధ్య కరుడుగట్టిన ఫేసిస్ట్ హిందూత్వ పార్టీ అయిన బీజేపీ ఏం చేసిందంటే 2022 ఒకటో సంవత్సరంలోనూ అక్షరాల 23,000 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీల యొక్క స్కాలర్షిప్ కోసం కేటాయించింది. ప్రతి ఒక్క మైనారిటీ అల్పసంఖ్యాకుల మతానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థిని సంవత్సరానికి 9,000 రూపాయలు స్కాలర్షిప్ అందుకుంటున్నాడు. అది అతను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా వస్తుంది, ఎక్కడ చదివినా వస్తుంది. కానీ ఒక హిందూ విద్యార్థికి 0 రూపాయల స్కాలర్షిప్. అవునండి, కరెక్ట్ సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అరే ఈ హనీ జాన్సన్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఇదొకటి. అసలు మీరు కడుతున్నటువంటి ట్యాక్స్ ఎంత? మీరు పొందుతున్నటువంటి బెనిఫిట్స్ ఎంత? అసలు మీ బతుకులకి ఎప్పుడన్నా ఒక్కడన్నా ట్యాక్స్ కట్టాడరా దుర్మార్గులారా? వీళ్ళు ట్యాక్స్లు కట్టడం ఏమీ లేదు, కానీ బెనిఫిట్లు మాత్రం కావాలి. ఇప్పుడు ఎలా ఉందంటే హిందువులు తమ వీపు మీద ఇట్లాంటి రక్తం తాగే పురుగుల్ని మోస్తున్నారు సార్. ఈ రక్తం తాగే పురుగులు మన రక్తం తాగి మనల్నే తిడుతూ మనల్నే చంపేస్తున్నాయి ఈ పురుగులు. వీళ్ళు పురుగుల్లాగా హిందుత్వాన్ని పట్టారు వీళ్ళు. అవును, మనం కట్టే ట్యాక్సులు దీని బతికిన వీళ్ళు, మనం కట్టే ట్యాక్సులతో బెనిఫిట్లు పొందే వీళ్ళు, మనం కట్టే ట్యాక్సులతో స్కాలర్షిప్లు పొందే వీళ్ళు హిందువుల్నే ఈరోజు అవమానించి హిందువుల్నే, హిందూ గురువుల్ని సాధువుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేదాకా వచ్చారంటే ఇది హిందువుల యొక్క అలసత్వమే దీనికి కారణం. ఇంకా చూద్దాం సార్, చాలా పెద్ద వీడియో ఉంది. చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా డ్రోన్ ట్రైనింగ్ అంటే డ్రోన్ ట్రైనింగ్ చేతో ఇస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఆ ట్రైనింగ్ కి ఆ పైన డ్రోన్ చేతో ఉంటాయి, ఆ ట్రైనింగ్ కి ముస్లింస్ క్రిస్టియన్స్ మాత్రమే ఎలిజిబుల్, మిగతా హిందువులకు లేదనమాట. అది ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాడారు వాళ్ళకి. మళ్ళీ హిందువులకి కనీసం వాళ్ళకి కొన్ని కన్సెప్ట్ ఇచ్చినా హిందువులకి కనీసం ఎంట్రీ కన్నా ఇవ్వాలి కదా, ఎంట్రీ కూడా లేదు దానిలోకి. వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, వాళ్ళకి ఆ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. వాళ్ళేనా హిందువులు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆ విద్య, వీళ్ళు పెట్టిన ఆ విద్య, ఆ ట్రైనింగ్ ఏదో హిందువులకు అవసరం లేదా? మళ్ళీ వాళ్ళే ఓకే ఎందుకు ఇస్తున్నారు? మరి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా కొద్దిగా కన్సెషన్ పర్వాలేదు, కానీ వీళ్ళని అసలు వీళ్ళకి ఎంట్రీ లేదు. మరి ఎంతవరకు ఎంతవరకు సమానత్వం ఉంటారు? తర్వాత అంగోటి ఆఫీస్ గారు చెప్పినట్లు ఇది మన హిందూ మతాన్ని కాపాడుతుంది ఎస్టీ వాళ్ళు అని ఆయన చెప్పారు. వీళ్ళు అనేక జాతులు ఉంటారు, వాళ్ళంతా కాపాడుతుంది చెప్పారు. కరెక్టే, కానీ వాళ్ళ టార్గెట్ ఏమంటే హిందూ సాహిత్యాన్ని కాపాడే బ్రాహ్మణులు కదా. హిందీ సాహిత్యాన్ని ఇప్పుడు
హిందూ సాహిత్యాన్ని కాపాడేది బ్రాహ్మణులు. ఈ వ్యవస్థను నాశనం చేసేస్తే, విమర్శించి నీచంగా చూసేసి అందరం దోతులుగా నిరూపిస్తే హిందూ సాహిత్యాన్ని కాపాడేది రోజు. ఇంకా గిరిజనులు అంటారా, గిరిజనులు తర్వాత వీళ్ళందరినీ ఎప్పుడైనా మన జాతి చేసుకోవచ్చు. వాళ్ళు ఈజీ చేస్తారు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి వీళ్ళు ఎట్లయినా బోల్తా కొట్టించచ్చు వాళ్ళని. ఎంతసేపు బ్రాహ్మణులు బోల్తా కొట్టించలేము కాబట్టి ఈ విధంగా వాళ్ళని నష్టపడతారని నేను ఉద్దేశం అంట. అది ఓకే. హిందుత్వం యొక్క జనాభా చాలా ఎక్కువ, 90% ఉన్నారు ఈ భారతదేశంలో. కాబట్టి ఏ చట్టాలు ఒకవేళ చేసినా ప్రతి చట్టం కూడా ఎలాగ అనుకూలంగా ఉండాలంటే 90% ఉన్న ఈ యొక్క హిందువులకి మాత్రమే అనుకూలంగా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎలా ఉండాలంటారు అంకుల్? ఈ మిగతా ఏవైతే మైనార్టీస్ ఉన్నాయో, క్రైస్తవులు, ఇస్లాం సోదరులు, బౌద్ధ, జైన, జొరాస్టర్, ఇంకా చాలా మరి సిక్కు, ఇలా చాలా మతాలు ఉన్నాయి మన భారతదేశంలో. వీటన్నిటికీ కూడా సమానత్వం అయినటువంటి చట్టాలు ఉండకూడదు. కేవలం 90% అంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి హిందువులకి అనుకూలంగా చట్టాలు రావాలి, చేయాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఎలా చేయమంటారు అంకుల్? ఒకవేళ క్రైస్తవుడు కానీ, బౌద్ధ కానీ, జొరాస్ట్రియన్ కానీ, సిక్కు కానీ, లేకపోతే ఇస్లాం సోదరుడు కానీ ఒకవేళ హత్య చేశాడు అనుకో, వారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి. ఒకవేళ హిందువుడు హత్య చేశాడు అనుకో, 2 సంవత్సరాలు వేయాలా? అంతేనా? ఒకవేళ చెప్పండి సార్, వీడు నిజంగా వీడు కొండ గొర్రె అనేది వీడిని ఊరక్కా సార్, వీడు అనేది ఏదో కొండ గొర్రె మెదడు సార్. అసలు ఆయన చెప్పింది వీడు మాట్లాడుతుంది ఏంటి సార్? అసలు ఏమైనా సంబంధం ఉందో చెప్పండి సార్. ఆయన చెప్పింది స్పష్టంగా వనరుల యొక్క విభజన మరియు చట్టాలు. ఇప్పుడు వీడి పాయింట్ నే పట్టుకుందాం సార్ మనం. మరి అరే బాబు, నువ్వు చెప్తున్నటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకుందిరా బాబు? వాళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని ఎందుకుందిరా బాబు? వాళ్ళకి వక్తు భూములు అని ఉంటాయి, వక్తు భూములు అని, అవన్నీ ఎందుకున్నాయిరా బాబు? మరి మరి సమానత్వం ఎక్కడుందిరా నాయన నువ్వు? అరే మరుగుబడ్డి, అరే అడ్డగాడిదా, తవటా సన్యాసి కదవా. వీడికి క్రిస్టియన్స్ కి బుర్ర ఉండదా సార్? గొర్రెలు వీళ్ళంతా గొర్రెలకు, గొర్రెకి బుర్ర తక్కువ అని ఊరక అనలేదు పెద్దలు. ఇప్పుడు మరి ఇప్పుడు మరి సమానత్వం ఎక్కడుందండి? మరి నాకు తెలియక అడుగుతున్నాను. ఇదే దీని గురించి కూడా చెప్పండి సార్. ఈ హిందూ మన మన దేవాలయాల్ని ప్రభుత్వం ఆక్రమించుకోనుంది, మనకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఇది చెప్పండి. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో హిందూ దేవాలయ పూజ చేసుకో, దర్శనం చేసుకోవాలంటే టికెట్, పార్కింగ్ టికెట్, ప్రతిది టికెట్టే కదండి. ప్రతి దానికి అభిషేకానికి టికెట్, ప్రతి దానికి టికెట్. మళ్ళీ మన పండుగలు వచ్చినప్పుడు వినాయక చవితి కానీ, దుర్గాష్టమి కానీ, మన ఇది ఏంటి మనం వేస్తాం కదా పందిళ్ళకి కరెంటు పెడితే, యూనిట్ ఛార్జ్ 10, ఒక్కొక్క యూనిట్ 10 రూపాయలు అయితే వాళ్ళు రంజాన్ అప్పుడు కానీ మసీదులకు కానీ మిగతా దర్గాలకు కానీ వాటికి వేసేటువంటి వాటికి 2 రూపాయలే. ఈ కొండగొర్రెగాడికి ఇవన్నీ తెలియ వీడికి, వీడు ఎప్పుడైనా పేపర్ చదివి వస్తే కదా ఈ కొండగొర్రెగాడు. మనకి మాలిన ఎదవలండి క్రిస్టియన్స్ అంటే. అందుకనే జనాలకి అసహ్యం కుడుతుంది, వీళ్ళు కట్టే ట్యాక్సులు ఎంత, వీళ్ళు పొందుతున్న బెనిఫిట్స్ ఎంత. మనకి మాలిన ఎదవా నల్లపరెడ్డి గారు చెప్పండి. ఇంకోటి ఈ లౌకిక ప్రభుత్వం అంట, లౌకిక ప్రభుత్వం కానే కాదు ఈ లౌకిక ప్రభుత్వం. మతాలతో ఏం సంబంధమో, మతాలు ఎందుకు పోషిస్తాను గవర్నమెంట్? హిందూ మతాన్ని ఎందుకు, హిందూ దేవాలయాన్ని ఎందుకు తీసుకుంది మరి? ఇది సమానత్వం ఎట్లయితుంది? మన సమర్థం కూడా కాదు ఇది. ఇది లౌకిక ప్రభుత్వానికి మతాలతో సంబంధం లేదు. ఏ మతాలకి ఎటువంటి బెనిఫిట్స్ చేయకూడదు, ఏ మతానికి ఏ విధమైన నష్టం చేకూర్చకూడదు. మళ్ళీ హిందూ మతానికి ఎందుకు నష్టం చేస్తున్నారు మరి? మరి అదే చర్చిల వల్ల కానీ, తర్వాత ఆ మసీదు వల్ల ఒక పైసా ఆదాయం లేదు, హిందువులు ఆస్తులను దొబ్బేస్తున్నారు మరి గవర్నమెంట్ అంతా. మరి లౌకిక ప్రభుత్వం ఎట్లయితే మరి? మరి ఏ విధంగా లౌకిక ప్రభుత్వం ఉంటారు? మరి లౌకిక ప్రభుత్వం కాదు, హిందూ మతాలకు తీసుకొని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే ఇది హిందుత్వ ప్రభుత్వం కింద ట్రీట్ చేయాలా యాక్చువల్లీ? మరి ఆ విధంగా లేదు కదా, మరి హిందువులు ఇంకా నాశనం చేసేస్తున్నారు. అదే సార్ ఆయన ప్రశ్నించింది ఏంటంటే, ఇలా హిందువులకి రాజ్యాంగంలో కానీ మన చట్టాల్లో కానీ అంతా కూడా ప్రతికూలంగా ఉంది, హిందువులకి ఎక్కడ చట్టాలు అనుకూలంగా లేవు, లేవు కాబట్టి అనుకూలంగా ఉండాలని చెప్పాడే కానీ ఆయన ఎక్కడ, ఆయన హిందువులు తప్పు చేసే శిక్షలు వేయొద్దు, క్రైస్తవులు తప్పు చేసే శిక్ష వేయండి అని ఎక్కడ చెప్పలేదు. వీడు వక్రీకరిస్తాడు, వక్రీకరణ ఆ విధంగా వక్రీకరించుకోకుంటే గుర్రెలు చెప్పండి కొట్టరు కదా. ఇంకోటి రిజర్వేషన్లో మెజార్టీ మతస్తులు ఉన్నారు, అక్కడ చెప్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాయా, లేకుంటే ఇక్కడి నుంచి పోయిన మైనార్టీకి అనుకూలంగా ఉండాయా? లేవు. మరి ఇతర దేశాలకు ఒక చట్టమో, ఇక్కడ ఒక చట్టమో మళ్ళీ క్రిస్టియన్ కంట్రీస్ లో, క్రిస్టియన్ కంట్రీస్ లో కానీ ముస్లిం కంట్రీస్ లో కానీ వాళ్ళ మెజార్టీ పీపుల్ కి అనుకూలంగా ఉంటాయా చట్టాలు, మైనార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా? కదా దీనికి ఒక ఉదాహరణ చెప్తాను సార్ నేను. ఇప్పుడు అమెరికాలో చట్ట ప్రకారం ఒక చర్చ్ అనేది ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు,
కానీ ఒక హిందూ దేవాలయం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ అమెరికాలో మెజారిటీ పీపుల్ క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు రాసుకున్నారు. అది ఎంత మాత్రం తప్పు కాదు. కానీ భారతదేశంలో ఒక హిందూ దేవాలయం ట్యాక్స్ కట్టాలి మెజారిటీ అయినా, కానీ మైనారిటీ అయినా ఒక చర్చ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇది ఆయన ప్రశ్నిస్తుండేది. కరెక్టే. ఇక్కడ ఫారిన్ కంట్రీస్ ఆ విధంగా ఉంటే ఇక్కడ ఉల్టా ఉందన్నమాట. మెజారిటీ వాళ్ళు కట్టాలి చెప్పండి. ఇంకా వీళ్ళు మక్కా మదీనాకి పోవడానికి ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఎన్ని సంవత్సరాల నుంచి కట్టిన మన ట్యాక్స్ డబ్బులు కట్టించుకుంటున్నారండి వీళ్ళు. అవును అవును. తర్వాత ఇంకా కొత్తగా ఆంధ్రాలో అయితే జెరూసలేం అదేంటి యాత్ర అనేసి ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడ ఉండే చర్చిల్లో ఉండేటువంటి పాస్టర్లకి తర్వాత ఈ మసీదులో ఉండే ముల్లాలకి మౌలికులకి 10,000 రూపాయలు 5,000 రూపాయలు చొప్పున ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ నుంచి వాళ్ళకి చెల్లిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అదే ఇప్పుడు హిందువులు ట్యాక్స్ మనీ అది వాళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారు? 10% కూడా కట్టడం లేదు. హిందువులు కడుతున్నారు 90%. హిందువులు కట్టిన ట్యాక్స్ నుంచి వాళ్ళని పోషిస్తున్నారు. ఇది అసమానం. అందులో అందులో విశేషం తెలుసా? వాళ్ళకి ఇచ్చే డబ్బు గవర్నమెంట్ డబ్బు. మనకి మన మన పూజలకు కొంతమందికి ఇస్తున్నారు. ఎవరైతే ఎండోమెంట్ ఎర్నింగ్ వస్తే ఆ పూజలకు ఇచ్చే డబ్బు మన కుండీలో డబ్బు వాళ్ళకి ఇస్తారు జీతం. అట్లేమంటే చాలా మంది మన మన వాళ్ళే కూడా మన వాళ్ళకి కూడా మన వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నారు కదా, మన వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నారు కదా. అంటే ఈ వీళ్ళకి తెలియదు అనమాట ఏం జరుగుతుంది అక్కడ. వాళ్ళకి ఇచ్చేది మన ట్యాక్స్ కట్టే డబ్బు, తర్వాత మన మన దేవాలయాల్లో దోచుకునే డబ్బు అనమాట. కానీ మనకు మాత్రము మన పూజలకు ఇచ్చే డబ్బు వచ్చేసి మన కుండీలో తీసి ఇస్తారు. అది వీళ్ళకి తెలియడం లేదు. కరెక్ట్ అండి, కరెక్ట్. సరే సార్, నెక్స్ట్ బిట్ ప్లే చేస్తాను. ఓకే. ఈ చిన్న మతాలకు సంబంధించిన వారు ఈ యొక్క మైనార్టీస్ అనేవారు ఏదైనా తప్పులు చేశారనుకో వాళ్ళకి ఎక్కువ శిక్షలు, హిందువులు తప్పు చేస్తే తక్కువ శిక్షలు అయినటువంటి శిక్షా స్మృతులు రాయమంటారా? ఆయన అలా ఎక్కడ చెప్పలేదు కదా సార్, వీడు వక్రీకరిస్తున్నాడు. వీడికి బుర్ర తక్కువ అని అందుకనే సార్, అరే బాబు రాజ్యాంగం అనేది ఒకటి, ఐపీఎల్ ఇండియన్ పీనల్ కోడ్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారం ఎవరికైనా శిక్షలు. అదే ఇప్పుడు ఆయన ఆయన ఉద్దేశంలో ప్రశ్న ఏంటంటే, అరే ఒక మతం వాడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు, మా మతం వాడేమో ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి, ఈ అసమానత్వం హిందువులకు ఉంది, ఈ అసమానత్వాన్ని తొలగించేసి మీరు అందరినీ సమానంగా చూస్తూ చట్టాలు రాయమనేది ఆయన ఉద్దేశం. మనం తర్వాత చూద్దాం. భారత రాజ్యాంగం అలాగే రాసేద్దాం అలాగే మార్చేద్దాం అంటారా? లేదంటే మన చట్టాలు ఏవైతే చేయడానికి ఉన్నాయో రాజ్యాంగాన్ని బట్టి ఆ చట్టాలు కూడా అలాగే అనుకూలంగా, అంటే ఈ యొక్క మైనార్టీస్ ఎవరైతే తప్పులు చేస్తే వాళ్ళకి ఎక్కువ శిక్షలు, ఈ యొక్క మెజార్టీగా అనుకునే హిందువులు ఎవరైతే ఉన్నారో ఈయన అన్న మాట బట్టి, అందరూ కాదండి ఈయన అన్న మాట బట్టి, ఒకవేళ ఎవరున్నారో వాళ్ళు ఒకవేళ తప్పులు పొరపాట్లు చేస్తే వాళ్ళందరికీ కూడా తక్కువ శిక్షలు, లేదంటే శిక్షల నుంచి విముక్తి, లేదంటే విడుదల, ఇవి ఏమంటారా? అలాంటి చట్టాలు చేయమంటారండి గరికపాటి గారు? అంతే కదా మీ ఆంతర్యం? అదేనా? నీకేమన్నా ఆయన ఆంతర్యం చెప్పాడు? ఆయన పబ్లిక్ గా చెప్పాడు, పబ్లిక్ గా విన్నావు. నీ చెవుల్లో సీసం పోసుకొని నీ తలకాయలో ఉన్న చెత్త అంతా చెప్తున్నావు. ఆయన చెప్పిన మాట యథాతథంగా విన్నా ఒక క్రైస్తవుడు ఎవరైనా సరే ఆయన చెప్పిందంటే న్యాయం ఉందంటాడు. ఇతనికి తలకాయ లేదు, బుర్ర లేదు. ఇతను ఎంతసారి ఏదో ప్యూన్గా జాబ్ చేసాడంట, ఆఫీస్ బాయ్గా జాబ్ చేసాడంట కదా గోపి గారు చెప్పారు. వీడు కాదు సార్, వీడు బర్మా క్రైస్తవుడు కదా, వీడికి ఈ మధ్య వీడిని జైల్లో పెట్టారు. ఈయన్ని ఇలాంటి పిచ్చివాళ్ళు ఆయనందుకే మళ్ళీ వీడికి జైలు పోయారేటువంటి రాత రాసి పెట్టుకున్నట్టుంది. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాడుతున్నాడు. అరే నీకు మళ్ళీ తప్పదురా బాబు, ఈసారి నీకు రాజమండ్రి సెంట్రల్ జైలే, మొన్న ఏదో చిన్న జైలుకి వెళ్ళావు, ఈసారి నీకు మాత్రం తప్పదురా బాబు, ఇస్తారు నీకు ఏ అండమాన్ సెల్యులార్ జైలు పంపిస్తారు నీకు మాత్రం చెప్తున్నా. వీళ్ళండి ఎంత వెదవలంటే వీడు కాదు సార్, అసలు ఆయన మాట్లాడింది ఏంటి, కొండగొర్రె మాట్లాడుతుంది ఏంటి, అసలు ఏమైనా అర్థం పడుతుందా అండి? అసలు అవును సార్, పనికి ఈ భారతదేశంలో హిందువుగా పుట్టడమే ఒక పాపం ఏమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి మైనారిటీ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ మైనార్టీస్ కాలేజ్ లో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన దానికి ప్రయోజనం కూడా లేదు. కొంతమంది ఉంటారు అంతా హిందూ ఫీజులు కట్టిపోవాలి, వాళ్ళకి మాత్రము ఫ్రీ తక్కువ ఇది అనమాట. అదే విధంగా మదర్సాల్లో చూసి సపరేటు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి వాళ్ళ విద్య చెప్పుకోవడానికి ఉంది. కానీ మెజారిటీ మతస్థులకు ఎక్కడ ఉంది, హిందూ మతానికి సంబంధించి చెప్పుకోవడానికి ఎక్కడ ఉంది? అది
వాళ్ళేమో చెప్పుకుంటారు. మనం మన మన యొక్క గ్రంథాల గురించి, మన మతాన్ని గురించి, మన యొక్క గ్రంథాలను చెప్పుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? నోరు నొక్కేసి హిందూగా పుట్టడమే పాపం అని అనిపిస్తారు. ఒకసారి ఈ చట్టాలు చూస్తే కన, ఈ మన భారతదేశం చేసిన చట్టాలు చూస్తే కన, ఈ చట్టాలు సవరించాలి, ఈ విధంగా అందరికీ సమానత్వం ఇవ్వాలి అని చెప్తే వీడికి ఏదో చెవుల్లో ఎవరిదైనా పెట్టుకుంటున్నాడు, మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. సరే సార్, కనీసం మీకు నిజంగా ఎలాగా మీరు ప్రవచనకర్తలు అయ్యారో, మీకు ఎలా పద్మశ్రీ అవార్డు ఇచ్చారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఏ అర్థం కాలేదు నీకు ఎలా ప్రవచన? మరి చిన్నపిల్లల్ని అమ్ముకున్న ఆ దరిద్రురాలు, చిన్నపిల్లల్ని అమ్ముకున్న మత పిశాచి, ఆ మత పిశాచికి భారత రంధా అడ్డించాలని అడగలేదు నువ్వు? అది మత పిశాచి అని పెద్ద పెద్ద డాక్యుమెంటరీలు తీసి ఇంగ్లీష్ లో అంతా గబ్బు కొట్టించారు కదా, ఆ మత పిశాచికి భారత రంధా అడ్డించారని అడుగురా ముందు. ఇలాంటి మాట్లాడిన పద్మశ్రీ ఇస్తారు మన భారతదేశంలో. భారతదేశంలో ఏముందంటే భిన్నత్వ ఏకత్వం కలిగిన దేశములో అన్ని మతాలు సమానత్వం అని, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించొచ్చని భారత రాజ్యాంగం చట్టాలు మనకు చెప్తుంటే, దీనికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడి ఏదో సాధిద్దామని అనుకుంటున్నప్పుడు భారతీయ అన్ని మతాలు ఎవరికి నచ్చిన వాళ్ళ మతాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా స్వీకరించొచ్చు అని చెప్పారే గానీ బలవంతంగా యేసు నమ్ముకుంటే ఏదో. అవును, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. వీడు కొండగొర్రె అని నేను ఫస్టే చెప్పాను వీడికి. వీడికి అరే బాబు నీకు నచ్చితే నీ యేసుగాడిది నువ్వుడు, మాకు సంబంధమే లేదు, అంతేగాని నీ తీసుకొచ్చి మా మీద రుద్దుతా అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఇంకోటి ఏమంటున్నాడంటే ఈ పద్మశ్రీ ఇవ్వడం భారత గవర్నమెంట్ చేసినటువంటి దౌర్భాగ్య పనిలాగా వీడు భారత ప్రభుత్వాన్ని వీడు అవమానిస్తున్నాడు. వీడు అవును సార్, ఎరా పరికపాడి గారి పాండిత్యం ముందు నువ్వెంతరా ఉల్ఫాగా, నువ్వు గాని నీ యేసు గాని ఆయన కాలి గోటికున్న వెంట్రుకు కూడా సరిపోర్రా బాబు, ఆయన పాండిత్యం ముందు గానే ఆయన మహాసహస్రావధాని తెలుసా నీకు, 714 ఏకదాటిగా అప్పు చెప్పాడు రా బాబు, 1000 మంది అడిగే పృచ్ఛుకులు అడిగే ప్రశ్నలకి గడగడలాడిచ్చాడు సభంతటిని. ఆయన ఏం చేశాడు అనుకున్నావు? ఆయన అందరూ కాళ్ళకి నమస్కారాలు చేసేటువంటి పండితుడు రా, ఆయన్నే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ తలపోగరేంట్రా, నీకు అసలు నీకు భయం ఎక్కడుందిరా, నీకు నీకు బాగా పడాలిరా, నీకు పడితే గానీ నువ్వు మా కరెక్ట్ గా అయిపోతావు, లేకపోతే నీకు మొన్న బాగా పడలేదంటుంది, నువ్వు త్వరలోని మళ్ళీ రుచి చూస్తావు. ఆయన కాలి గోటికి కూడా నీ బైబిల్ సరిపోదు, నువ్వు కాదు నీ బైబిల్ గానీ నువ్వు చెక్కల మీద 2 చెక్కల మీద 3 మేకులు పీక్కులేని నీ దేవుడు ఉన్నాడు కదా, ఆయన కాలి గోటికి కూడా సరిపోడరా బాబు అని జాన్సన్ గుర్తుపెట్టుకో. ఇది క్రైస్తవుడికి నేను ఎలా ఊరుకుంటాను, ఒకటి క్రైస్తవ్యాన్ని తప్పుగా మాట్లాడి, రెండు నా చట్టాన్ని, భారతదేశ చట్టాన్ని కానీ నా యొక్క మరి రాజ్యాంగాన్ని కానీ తప్పు పడుతూ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకు తాట తీయాలి. తాట తీస్తాడు. భారత రాజ్యాంగంతో ఎలాంటి సంబంధం లేదురా బర్మా క్రైస్తవుడా, అంతే కదా బర్మా క్రైస్తవుడికి బర్మా రాజ్యాంగం సంబంధం, కానీ రాజ్యాంగం అప్లికబుల్ ఇక్కడ కాదు. నువ్వు వెళ్ళి బర్మాకి వెళ్ళి నువ్వు అలా మాట్లాడాలి, నువ్వు భారతీయ క్రైస్తవుడు ఎలా అవుతారా, నువ్వు బర్మా నుంచి వచ్చి ఇక్కడ చాటుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయినవి, నువ్వు నీకు సిఐఏ చట్టం కనుక అమలు చేస్తే నువ్వు ఫస్ట్ బర్మాకి పారిపోవాలి ఇక్కడ నుంచి, గుర్తుపెట్టుకో. నువ్వు భారతీయ క్రైస్తవుడు ఎంత మాత్రం కాదు, నీకు భారతీయ చట్టాలు ఏవి వర్తించవు, నీ చట్టం అమలు కాగానే నువ్వు బర్మాకి పారిపోవడం తగ్గావు, నువ్వు గుర్తుపెట్టుకో, నీకు నీ తాట ఒలుస్తాం మేము ఏమనుకుంటున్నావు. ఎందుకంటే వీడు విమర్శించేది ఒక రకంగా మనం ఆలోచన చేస్తే, ఈ పద్మశ్రీ ఎలా ఇచ్చారో ఎలా ఇచ్చారు అంటున్నాడు. వీనికి ఏమైందంటే అదే మైండ్ లో పడిపోయింది, ఆమె ఫస్ట్ వీని భారత రత్న ఇచ్చారు కదా ఆమెకి, ఎవరికి మదర్ టెరెసా సాక్షి, ఆమె ఏం చెప్పింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేసింది, ఎందుకు ఇచ్చారు అని వానికి వీనికే డౌట్ వచ్చిందన్నమాట. ఆమె భారతదేశానికి చేసిన మేలేమిటి, ఎందుకు ఇచ్చారు, ఏదో క్రిస్టియన్ మతం వ్యాప్తి చేసింది దానికి ఎందుకు ఇచ్చారు అని వీనికి అది మైండ్ లో పడిపోయి ఎవరికి ఇచ్చినా కూడా అదే చెప్తారు, ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారని. అది అదే అసలు ఆయన కరికపాటి గారి మూత్రం స్వీకరించిన వీడికి ఆయన తెలివి రాదు కాబట్టి, మరి ఆయన విమర్శించే స్థాయి వీడికి ఎక్కడిది, మరి వీడికే కాదు సార్, వీడి క్రైస్తవానికి కూడా హక్కు లేదు సార్, వీడి బైబిల్ ఆయన కాలి గోటికి కూడా సరిపోదు నేను చెప్తున్నాను. క్రైస్తవ్యం మీద ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆయన మాట విన్నారు మీరు, అపోజ్ చేశాడు క్రైస్తవ్యాన్ని, అది శాప కింద నీరులా వెళ్తుందంట, మత మార్పిళ్ళు చేసేస్తుందంట, ఆయన భావం అదే. మరి వారు నమ్ముతున్న దైవం మీద వారికి నమ్మకం ఉందో లేదో. ఆయన ఎక్కడైనా క్రైస్తవులు అనే పదం వాడాడు సార్ సార్, వీడు చెప్పింది కరెక్టే. అట్లా కాదు,
వీడు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లుంటాయి కాబట్టి అనుభవించుకుంటారు వాళ్ళు. ఎవరైతే దొంగ దొంగ నడిచారంటే, ఎవరైతే దొంగతనం చేసినాడు వాడే స్పందిస్తాడు, మిగతా వాళ్ళు స్పందించారు కదా. ఎవరు నాకు మమ్మల్ని కాదు అనుకుంటారు, దొంగతనం చేసిన వాడికి వాళ్ళకి చురుకు తగులుతారు అనమాట. అట్లా వీడికి చురుకు తగింది కాబట్టి వీడు స్పందిస్తా ఉన్నాడు. అట్లా కాదు సార్, వీడు చెప్పింది కరెక్టే సార్. వీడు అవునరా, క్రైస్తవం అనేది చాప కింద నీరులాగా కాదు, మామూలుగా మామూలు వరదలాగే వస్తుంది. మీరందరూ మత మార్పు చేసి మీకు సిగ్గు శరం లేకుండా మళ్ళీ హిందూ సర్టిఫికేట్లలో మీరు హిందూ మీ కులాపై పేర్లు ఉపయోగించుకొని మీరు రిజర్వేషన్లు పొందొద్దు, ప్రభుత్వాల నుంచే షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ తెగల వారికి రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలని మీరు పొందుతూ మరి చాప కింద నీరులాగా కాకపోతే మీరు వరదలాగా వస్తున్నారా? మీరు మనకి మళ్ళీ చవట దద్దమల్లారా? మీకు ధైర్యం లేదు? మీరు నువ్వు క్రిస్టియన్ గా మారితే నీవు బీసీసీ సర్టిఫికేట్ తీసుకో, నీకు దమ్ముంటే నువ్వు ఎస్సీ అయి ఉండి ఎస్టీ అయి ఉంటే బీసీసీ సర్టిఫికేట్ తీసుకో, నువ్వు బీసీ అయి ఉంటే నువ్వు ఓసీలాగా చలామణి అవు. అప్పుడు నువ్వు ఈ యేసుని మోసం చేస్తున్నావు, భారత ప్రభుత్వాన్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు రా దరిద్రుడా. కరెక్టే కదా, ఇప్పుడు ఆయన అంది అదే చాప కింద నీరు అన్నమాట ఎందుకు అన్నాడు, ఎందుకంటే వీళ్ళు బయట పడుకోకుండా హిందువుగానే ఉంటాడు కానీ చర్చికి పోతా ఉంటాడు, సర్టిఫికెట్ లో హిందువు అక్కడ పాటించేంత చర్చి వ్యవస్థలు అనమాట. కాబట్టి ఆయన చెప్పి చాప కింద నీరు అంటే అది దాని మీనింగ్ అది ఆయన చెప్పింది. అది ఆ మాట కూడా అనేశారు. ఇక ఇంకేమన్నారంటే ఆయన రికార్డులు ఒకలాగా ఉంటాయి బయట ఒకలాగా ఉన్నాయి, సత్యాలు తేల్చేద్దాం అని అన్నాడు. రైట్, సత్యాలు తేల్చేద్దాం, ఖచ్చితంగా తేలిద్దాం, రికార్డ్స్ తీయండి. దీని గురించి చెప్పండి సార్. సత్యాన్ని తెలుస్తాడ, ఏం తెలుస్తాడు సత్యాన్ని? మళ్ళీ సత్యాన్ని తెలిసేవాడైతే ఫస్ట్ అందరూ క్రిస్టియన్స్ ఎవరైతే క్రిస్టియన్ తీసుకున్నారు, ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళంతా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని అనౌన్స్ చేయండి మీ చర్చల్లో. ఎందుకు చేయలేకపోతున్నారు మరి? అది అట్లా చేస్తే మీరు సత్యాన్ని తెలుసు, అది చేయకోకుండా సత్యాన్ని ఏం తెలుస్తావు సత్యం గురించి? నువ్వు అసలు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తే ఒక్కడు కూడా ఈ చర్చికి రాడు సార్. ఈడు ఈ చెప్పే మాయ మాటలకి తప్ప అమాయకులైన షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు, కొంతమంది బీసీ తెగల వాళ్ళు వీడు చెప్పే అమాయక మాటలకి, కళ్ళబొల్లి కబుర్లకి, మా చేసే దేవుడు వీడిని నమ్మకపోతే స్వర్గం లేదు లేకపోతే మలమల నరకంలో కాల్చేస్తాడు, వేసి కాల్చేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఇట్లా భయపెట్టి వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి, లేకపోతే వాళ్ళకి రోగం వచ్చినప్పుడు ఇదిగో మా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఈ రోగం తగ్గిపోయింది. అరే ఆ దరిద్రపు అడుక్కు తినే జాతిరా మీద ఎత్తు మీ బతుకులు చెడ మళ్ళీ ఇంకా మీరు మమ్మల్ని హిందువుల దగ్గరికే వచ్చి హిందువుల్నే మత మార్పిడి చేస్తున్నటువంటి దౌర్భాగ్యం జాతి ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అది క్రిస్టియానిటీ మాత్రమే సార్. దరిద్రులు వీళ్ళు, వీళ్ళంత నీచ నికృష్టమైన మనుషులు ఈ భూప్రపంచంలో లేరు. వీళ్ళకి వీళ్ళ పాత్రలు మీ పేరు హిందువులే, హిందూ మతం లేకపోతే వీళ్ళకి కూడు లేదు తినేదానికి అనమాట. ఎందుకంటే మా మాయమాటలు చెప్పేసి హిందువులంతా చేసుకొని దశం భాగాలు దొబ్బేసి బతుకుతున్నారు వీళ్ళు. వీళ్ళే కష్టపడి బతుకుతున్నారు క్రిస్టియన్స్ పాత్రలంతా. లేదండి అజయ్ గారు భారతాన్ని తీసుకుంటూ ఆయనకి ఒక గొప్ప మరి కనువిప్పు కలిగిస్తూ ఒక మంచి కౌంటర్ నాకు ఇవ్వబోతున్నాను. వినండి గరిగిపాటి గారు, మీ ఫాలోవర్స్, భారతీయులు తీసుకుంటే మరి కౌరవులు మెజారిటీ, కౌరవులు 100 మంది ఉన్నారు, వాళ్ళ సైన్యం ఎక్కువ ఏమండి, వారు గట్టిగా ఏం చేశారంటే పట్టుబట్టారు, నిజమే కదా. మరి ఈ పాండవులకి రాజ్యం ఎందుకు ఇవ్వాలి? అప్పుడు దుర్యోధన రైట్ కదా, పాండవులు తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు సమానంగా నేను రాజ్యం ఇవ్వాలన్న మాట రైటే కదా, ఆయన ఎందుకు ఇవ్వాలి? అప్పుడు దుర్యోధనే రైట్ అవుతాడు, పాండవులు తప్పైపోతారు కదండి. మీరు అనుకున్నట్టు మెజార్టీసే ఎక్కువ మంది ఉండాలి అని మీరు అనుకుంటే అక్కడ మెజారిటీ పీపుల్ ఎవరున్నారంటే భారతంలోని కౌరవులే ఉన్నారు. కౌరవ జనాంగం ఎక్కువ ఉన్నది, వారికే రాజ్యాధికారం ఉంది, వారే గొప్పగా ఉన్నారు. మరి పాండవులకి ఎందుకు రాజ్యం ఇవ్వాలి? వారు దాని దేనికోసం యుద్ధం చేయాలి? మరి పాండవులు చేసిన తప్పే అప్పుడు వీళ్ళు. సార్ మీరు దీని గురించి చెప్పండి సార్. నల్లబరెడ్డి గారు, ఈ విధవకి అది ఏంటి? అది అన్నదమ్ములు ఆస్తి పంపకాలు, అవి ఇదేమో జనాభాకి లెక్కేస్తున్నాడు. ఆస్తి పంపకాలు అన్నదమ్ములకి, ఇద్దరు అన్నదమ్ములు ఉండారు, వారిద్దరికి ఒక 5 మంది కొడుకున్నారు, 100 మంది కొడుకున్నారు. అయినంత మాత్రాన నూరు మందికి 100 భాగాలు ఇచ్చేస్తే, 5 మందికి 5 భాగాలు ఇచ్చారు, ఎట్లు ఇస్తారు అది? ఇప్పుడు అదే ఈ భారతంలో ఏదైతే పెట్టారో ఇప్పుడు రాజ్యాంగంలో మనం ఆస్తి పంపకాలు కూడా మనం అదే విధంగా చేస్తున్నాం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 10 ఎకరాల ఆస్తి ఉంటే ఒకరికి 10 మంది కొడుకులు ఉన్నా కూడా, ఒకరికి ఇద్దరే కొడుకులు ఉన్నా కూడా ఆ ఇద్దరికి 5 ఎకరాలు వస్తుంది, 10 మందికి 5 ఎకరాలు వస్తుంది, అంతే. అది దానికి ఏం చేసేదానికి లేదు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు కదా, ఈ సమానంగా పంచుకుంటారు, తర్వాత వీళ్ళు దాన్ని బట్టి మళ్ళీ డివైడ్ చేస్తారు. అది కూడా ఈ భారతంలో కూడా పాండురాజు దృష్ట
సమానం కొడుకులు సమానంగా వాళ్ళ ఆస్తి పంచుకుంటే సగం సగం రావాలి అని వాళ్ళు దానికోసం కొట్లాడినారు. దాన్ని తీసుకొచ్చి దేశానికి అంత కట్టాడు. వీడికి భారత గురించి తెలిసే కదా వీడికి. నేను ఒక్క మాట చెప్తాను ఇక్కడ ఇక్కడ మనం చూస్తే పాండవులు ఎందుకోసం అసలు యుద్ధం చేశారు, పాండవులు ఎందుకోసం యుద్ధం చేశారంటే వాళ్ళ రాజ్యాన్ని దుర్యోధనుడు లాగేసుకున్నాడు. వాళ్ళకేమి కౌరవుల్లాగా అర్ధరాజ్యము ఇంకా ధనం అంతా పంచలేదు. వాళ్ళకి పనికిరాని ఒక బీడు భూమిని ఒక అడవులు ఉండే ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చి మీరు ఇక్కడ ఉండి మీ రాజ్యాన్ని పరిపాలించుకోండి అని పాండవులకి అన్యాయం చేశారు ధృతరాష్ట్రుడు ఇంకా మిగతా వాళ్ళు. చేస్తే వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు సొంతగా అభివృద్ధి చేసుకున్న తర్వాత జూదం ఆడి అన్యాయంగా దుర్యోధనుడు లాక్కున్నాడు. అందుకోసం వాళ్ళు యుద్ధం చేశారు, ద్రౌపది దేవిని అవమానించారు అందుకోసం వాళ్ళు యుద్ధం చేశారు. అంతేకాకుండా ఇంకా ఏం చేశారు అంటే పాండవులు యుద్ధం అనేది వాళ్ళు అవాయిడ్ చేసేదానికి మాకు 5 చిన్న చిన్న ఊర్లు ఇవ్వండి చాలు అని రిక్వెస్ట్ పెట్టారు. మరి ఈ హనీ జాన్సన్ అనే ఈ బర్మా క్రైస్తవుడి లెక్కల ప్రకారం 5 పాండవులకి 5 చిన్న చిన్న ఊళ్ళు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదా? వీళ్ళకేమి లేదు సార్, ఏదో ఒక విధంగా ఆయన తప్పు పట్టాలని ఇలా చెప్పారు. ఆయన నిజానికి రాజ్యాధికారం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అది తప్పనడానికి ఎవరి హక్కు, ఎవరికి హక్కు లేదు. ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటే ఎవరైనా సరే రాజ్యాన్ని పరిపాలించవచ్చు. కానీ ఎవరు రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి, హిందువులు ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి డబ్బిస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఆ హిందువులకి సంక్షేమ పథకాల ద్వారా కానీ మిగతా విషయాల్లో కూడా చట్టాల విషయాల్లో హిందూ వర్గానికి అన్యాయం జరగకుండా మిగతా వాళ్ళతో పాటు సరి సమానంగా న్యాయం జరగాలనేది ఆయన కోరిక. కాదు సరిసమానంగా ఇస్తే సార్ వాళ్ళకి ఏవైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కులు హిందువులకు ఇస్తే చాలని అదే సార్ ఆయన చెప్పింది. అదే అది కూడా వీడు తప్పంటాడు. వీడు అసలు భారతం చదివిస్తే కదా, అదేదో ఆయన చెప్పినాడు కాబట్టి దాన్ని పట్టుకున్నాడు అంతే గానీ వీడు అసలు భారత్ తెలుసు కదా వీడికి. సార్ అశ్లేష గారు మీరు రెండు పాయింట్లు చెప్పండి. అసలు ఈ కొండగొర్రె హనీ జాన్సన్ గాడు ఈ క్రైస్తవ బర్మా క్రైస్తవ మతోన్మాదికి అసలు మహాభారతమే తెలియదు సార్ వీడికి. అసలు మహాభారతంలో పాండురాజు అనేక రాజ్యాల్ని జయించి ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాబట్టి ఫస్ట్ పుట్టాడు కాబట్టి ఆయన అంధుడైనప్పటికీ రాజసింహాసనం మీద కూర్చోబెట్టి మిగతా రాజ్యాలు మొత్తాన్ని విస్తరింపజేశాడు. అట్ ద సేమ్ టైం ధృతరాష్ట్రుడికి పాండురాజుకి ఫస్ట్ పాండురాజుకి ధర్మరాజు పుట్టాడు కాబట్టి లా ప్రకారం అప్పటి లా ప్రకారం రాజుగా ధర్మరాజును చేయాలి. కానీ ధృతరాష్ట్రుడు పుత్రుడి మీద అపారమైనటువంటి అనురాగంతో వాడిని అసలు వాడిని వాడే యువరాజుగా ప్రకటించుకున్నాడు, వాడిని వాడే రారాజుగా ప్రకటించుకున్నాడు. మహాభారతంలో ఎక్కడ ధృతరాష్ట్రుడు కూడా ఆయన రాజు అని ఎక్కడ చెప్పాల, వాడే గ్రాప్ చేసుకున్నాడు, లాక్కున్నాడు రాజత్వం అన్నాడు, నేనే రాజుని అనేసి వాడు ప్రకటించుకున్నాడు. స్వయం ప్రకటితమైన రాజు వాడు ప్రకటించుకోవడమే కాక ఈ అంగరాజ్యానికి కర్ణుడిని వాడే రాజు తీసుకొచ్చాడు. అసలు వాడికి రాజుగా ఎలాంటి హక్కు లేదు. పాండవులు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటూ గురువులు పెద్దలు చెప్పినట్టు వింటూ ఉన్నారు కాబట్టి వాడిని ఇంకా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదే నాలాంటి వాడైతే అసలు ఆడేరా అనేసి చెప్పు తీసుకొని కొట్టి కిందకి లాగి వాడిని పక్కన పడేసేవాడు. ఈ కొండగొర్రెగాడికి అది లేదు అసలు ఫస్ట్ ఈ కొండగొర్రెగాడికి ఇంకా సమానత్వం గురించి వీడేం మాట్లాడతాడు. వీడికి అసలు మహాభారతమే తెలిసావద్దు వీడికి. ఎరా మతోన్మాది నీకు మహాభారతం తెలుసుకొని మాట్లాడరా, ఆ పెద్ద ఆయన్ని దూషించడం కాదురా కదవా. ఒక కుటుంబ కలహాన్ని తీసుకొచ్చి సమానత్వానికి దేశంలో ఉన్న ప్రజలందరికి ఎలా అంటగడతారా? దుర్మార్గుడా పనికి మాల దద్దమ్మ క్రైస్తవులకి మా మెదడు ఉండదు సార్. వీళ్ళకి బైబుల్ చదవగానే గొర్రె మెదడు అయిపోయింది గొర్రె మెదడుకి. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అప్పుడున్న లా ప్రకారం కూడా ధర్మరాజు ముందు పుట్టాడు కాబట్టి పెద్దవానికి రాజ్యం రావాలా, వీడు ఆ ధర్మరాజుకు సహకరిస్తూ ఉండాలి. ఈయన 100 కౌరవులు తర్వాత పాండవులు నలుగురు కూడా ధర్మరాజుకు సహకరిస్తూ ఉండాలి. అప్పుడున్న రోజు దీని ప్రకారం రాముడు పెద్దవాడు కాబట్టి రామునికి రాజ్యం ఇచ్చేసి 3 సహకరించారు కదా ఆ విధంగా. కాబట్టి ఎత్తు తీసుకున్నా ధర్మరాజుకి రావాలి. ధర్మరాజు అది కూడా అంతా నాకే రావాలని లేదు, నాకు అర్ధరాజ్యం ఇస్తే చాలు 5 ఇచ్చినా చాలని పక్కపోయినాడు. దానికి కూడా ఒప్పుకోలే
అందుకు యుద్ధం చేశారు ఎందుకు యుద్ధం చేశారు ఎందుకు యుద్ధం చేశారు అని అడుగుతాడు ఈ చిత్రం ఆయన సరే సార్ మనం మిగతా ప్లేస్ మైనార్టీగా ఉన్నారు కదా వారే మెజార్టీగా ఉన్నారు వాళ్ళే 100 మంది సోదరులు వారికి అధికారం ఉంది వారి పక్షాన ఎవరున్నారంటే భీష్ముడు ద్రోణుడు లాంటి గొప్ప గొప్ప మరి మేధావులు మీ యొక్క భారతం ప్రకారం గొప్ప గొప్ప జ్ఞానవంతులు లేదంటే గొప్ప గొప్ప వీరులందరూ ఆయన పక్కే ఉన్నారు మరి వాళ్ళ మెజార్టీయే కదా మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి రాజ్యం మరి వీళ్ళు ఎందుకు యుద్ధం చేశారు ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా ఈ మైనార్టీ పక్కనే కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఎవరి పక్కన ఉన్నాడు ఆ మైనార్టీ పక్కన ఉన్నాడు మరి కృష్ణుడు మెజార్టీ పక్కన ఉండాలి కదా కృష్ణుడు ఉండవలసింది అటుపక్క కదా మెజార్టీ అటుపక్క ఉంది కదా మైనార్టీ పక్క ఎందుకు వచ్చాడండి ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయిపోయారు ఆడగారని అనుకున్నారా నేను అడుగుతానండి భారతీయ క్రైస్తవులు కదా గారికి పడి వీడికి కృష్ణుడు కృష్ణుడు ఎందుకు ఆ పక్క ఉన్నాడో ఇది అది కూడా తెలియదు అనమాట వీడికి ధర్మం ఎడిచాడంటే భగవంతుడు ధర్మం ఎడిచాడంటే అటు సైడ్ ఉంటాడు అది కూడా వీడికి ఈ విధంగా తెలియదు అనమాట ధర్మం ఎసైడ్ ఆ సైడ్ ఉంటారు ఏమి ద్రోణుడు భీష్ముడు భీష్ముడు ఆ పక్క ఉన్నంత మాత్రం కృష్ణుడు ఆ పక్క ఉండాలా మెజార్టీ పక్క ఉండాలి ధర్మం ధర్మం చూడాల్సిన అవసరం లేదా మెజార్టీ ఎక్కుంటే అక్కడ ఉండాలా సార్ వీడి వీడు ఎంత కొండ గొర్రెగాడు వీడు క్రైస్తవ బర్మా క్రైస్తవ మతోన్మాదిగాడికి మహాభారతం అనేది అక్షరం ముక్క కూడా తెలియదు సార్ అసలు వీడికి అవును ఇప్పుడు కృష్ణుడు వాళ్ళు రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు అన్ని పడుకున్నట్టు యాక్ట్ చేస్తే దుర్యోధనుడు వచ్చి ఫస్ట్ వస్తాడు దుర్యోధనుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఈ యాదవుడిది కాళ్ళ దగ్గర నేనేంది కూర్చునేది తల దగ్గర కూర్చుంటాడు అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అప్పుడు లెగవంగానే కృష్ణుడు అర్జునుడు చూసి బావా ఎప్పుడు వచ్చావు బావా అని మధ్యం కూడా ఉంటది అద్భుతమైన ఎప్పుడు వచ్చి తిని నీవు అనుకుంటా అద్భుతమైన తిరుపతి వెంకట కవులు రాసినటువంటి అద్భుతమైన మధ్యం అది ఎక్కడ సుకులే కదా అంటే పాడగలను కానీ వద్దులేదు సూపర్ సార్ సూపర్ సూపర్ రెడ్డి గారు కానీ అయితే అప్పుడు అప్పుడు కృష్ణుడు ఒక ఛాన్స్ ఇస్తాడు ఒక ఛాన్స్ ఇస్తాడు మీ నాతో సమానమైనటువంటి 10,000 మంది యదువీరులందరూ ఒకవైపు నేను ఒక్కడే ఒకవైపు నేను అసలు యుద్ధం చెయ్యను నేను కత్తి పట్టను లేకపోతే విల్లు పట్టను నేను ఊర కూర్చొని రథసార్థ్యం చేస్తూ నాకు తోచిన సలహాలు ఇస్తుంటాను నేను కావాలా అర్జున నా 10,000 మంది యదువీరులు కావాలా అంటే అప్పుడు అర్జునుడు అంటాడు బావా నువ్వు నా వైపు ఉంటే చాలు బావా అనేసి అంటాడు ఎతో ఎతో కృష్ణ తతో జయ ఎతో ధర్మ తతో జయ అనేది మనకి మహాభారతంలో కృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపే కృష్ణుడు ఎటువైపు ఉంటాడు అంటే ధర్మం వైపే కృష్ణుడు ఉంటాడు అధర్మం వైపు కృష్ణుడు ఉంటాడు వీడి వీడు పూజించే నల్లట పుస్తకంలో సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను వీడికి కరెక్ట్ కౌంటర్ కరెక్ట్ పాయింట్ ఏంటంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా కేవలం నేను రథం మాత్రం నడుపుతాను అని చెప్పి పాండవుల వైపు వచ్చి రథం నడిపాడు ఆయన యుద్ధం చేయలేదు ఆయన తన యొక్క సైన్యాన్ని అంతా కూడా నారాయణి సైన్యం అది చాలా మామూలు సైన్యం కాదు అది చాలా బలవంతమైన సైన్యం జరాసంధుడు వంటి రాజునే ఓడించిన సైన్యం అటువంటి నారాయణి సైన్యాన్ని ఆయన కౌరవులకే ఇచ్చాడు ఆయన యుద్ధం చేయకుండా ఆయుధం పట్టకుండా కేవలం ఒక రథం నడుపుకుంటే పాండవుల వైపు ఉన్నాడు అంటే ఆయన కూడా ఇక్కడ మెజారిటీకి తన బలాన్ని ఇచ్చేసి మైనారిటీకి హెల్ప్ చేయలేదు ఇక్కడ వాడి లాజిక్ ప్రకారమే అది అజయ్ గారు ఒకటి ఇప్పుడు మైనార్టీ పక్క ఎందుకున్నాడు మెజార్టీ పక్కన ఎందుకు పోలేదు విమర్శిస్తున్నాడు కదా మరి ముందు ముందు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది మీకు తక్కువ ఉన్నారు మీకు నేను సహాయపడతానని చెప్పేసి చెప్తాడు దాన్ని ఉదహరిస్తాడు అప్పుడు మాత్రము ఏసుని సమర్థిస్తాడు చూడాడు చూడు ముందు చూడు మరి ఇప్పుడు ఇప్పుడు విమర్శించ మైనార్టీ పక్కన ఎందుకున్నారు కృష్ణుడు మైనార్టీ పక్కన ఎందుకున్నారు కృష్ణుడు విమర్శించారు కదా మరి ఆ వాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఏసుని సమర్థిస్తాడు చూడు నేను ఎలా వదిలేస్తానని అనుకున్నారు మీరు మీ మోసాలు మీ యాసాలు అన్ని మా తాత ముత్తాతలు అనుభవించడానికి చల్లవండి ఇక మేము అడుగుతాం మీ గ్రంథంలో మీ భారతంలో జరిగిన సందర్భం మైనార్టీలుగా ఉన్నవారు మెజారిటీతో ఎందుకు సమానం అవ్వాలని అనుకున్నారు వీడు మా తాత ముత్తాతలు అనుభవించాడు మీ తాత ముత్తాలు ఎక్కడ ఉన్నారా బర్మాలో ఉంటారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు మీ తాత ముత్తాతలు మీ తాత ముత్తాతలు అనుభవించాడు ఎక్కడ ఉన్నారు బర్మాలో ఉంటాను
అదే బర్మ క్రైస్తవుడు అసలు నీకు మహాభారతం గురించి వాళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ఎత్తి వాళ్ళని వాళ్ళు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నాడు వాడు ఊరికెళ్ళాలి కరెక్ట్ వాళ్ళు తెలుసు మా తాత ముత్తుడు ఇక్కడ లేరని వాళ్ళు తెలుసు కానీ వాళ్ళు రెచ్చగొట్టాలి కదా అందుకు వెదవు కదా వెదవేస్తారు ఎక్కడ పోతాయి కాదు వీడు ఇంకేమంటున్నాడు తెలుసు అంటే వీడు మాకు అన్ని తెలుసు మేము అంతా తెలుసు ఏం తెలుసు నీకు బొచ్చు తెలుసా నీకు రాష్ట్రాలు తెలుసు సార్ వాడికి వరుసగా చెప్పగలరా రాష్ట్రాలు పేర్లు రాష్ట్రాల పేర్లు కాదండి కాదు వాడు ఉండే శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో పక్క ఉన్న పక్క ఊర్ల పేర్లు కూడా తెలియదు అంతెందుకు మనం తెలిసి మనం చూసి సుగన్ని పుచ్చివర్ధనం సుగన్ని పుచ్చివర్ధనం ఇంకేం తెలియదు చెత్తనా కొడుకు అంటారు వాళ్ళు ఎందుకు రాజ్యం అడగాలనుకుంటారు ఈ యొక్క పాండవులు అడగకూడదు రాజ్యం కోసం యుద్ధం చేయకూడదు మైనార్టీస్ ఏం చెప్తే అది వినాలి అప్పుడు దుర్యోధనుడు కౌరవులు రైట్ అవుతారు వారి పక్షాన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ అవుతారు కానీ మీ భారతం అలా చెప్పలేదు మైనార్టీగా ఉన్న వీరే మంచి వాళ్ళు అన్నది మెజార్టీగా ఉన్న వారే చెడ్డోలు అన్నది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆ భారతాన్ని ఒకవేళ కానీ మీకు అపోజ్ చేస్తే దేన్ని తీసుకుంటారంటే మైనార్టీస్గా ఉన్న వారే మంచోలు మెజారిటీగా మెజారిటీగా ఉన్నవాడే చెడ్డోలు భారత ప్రకారం నేను ఇక్కడ వీడికి ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్ ఇక్కడ మైనారిటీ మెజారిటీ అనేది మనం మతం ప్రకారం నిర్ణయించాం ఇప్పుడు ఆయన మాట్లాడింది మతం గురించే ఇప్పుడు మనం భారతంలో చూస్తే కౌరవులు హిందువులే పాండవులు హిందువులే ఇంక వాడు చెప్పిన లాజిక్ అసలు అక్కడ అప్లై అవ్వదు కదా మొత్తానికి అది అది అన్నదమ్ములు గొడవ ఆస్తులు అన్నదమ్ములు ఆస్తులు పంపకాలు అది దాన్ని తీసుకొచ్చి దేశానికి ఎట్టుబడి పెడతాడు ఇప్పుడు అక్కడ అక్కడ భారతంలో కూడా క్రైస్తవులు భారతంలో కూడా క్రైస్తవులు హిందువులు ఉండి కొట్టుకుంటే ఇప్పుడు వాడు చెప్పిన కథ కరెక్ట్ అవుద్ది అంతే కదా సార్ పిచ్చోడు సార్ వీడు వాడు పిచ్చోడు కాదు జనాలు పిచ్చోడు చేస్తున్నారు ప్లే చేస్తున్నాను సార్ అంటే మీరు అన్నదాని ప్రకారం ఏమంటారు చెప్పండి మైనార్టీస్గా ఉన్నవారే మంచోళ్ళు మీ యొక్క లెక్క ప్రకారం మెజార్టీగా ఉన్నవారే చెడ్డోళ్ళు ఇంకొక విధంగా తీసుకుంటే మెజార్టీగా ఉన్నవారు మీ మాటను బట్టి మెజార్టీగా ఉన్నవారితో పాండవులు యుద్ధం చేయకూడదు వాళ్ళు రాజ్యం అడగకూడదు ఎందుకంటే వారు మెజార్టీ కదా వీరు మైనార్టీ కదా మైనార్టీస్ మెజార్టీలు చెప్పింది నోరు మూసుకొని వినాలి ఇక్కడ రారాజుగా ఉన్నటువంటి ఆ యొక్క పాండవులు పాండవుల్ని నడిపించే యొక్క దుర్యోధనుడు చెప్పిందే చట్టం చేసిందే సార్ పాండవులు నడిపించే దుర్యోధనుడు చేసిందే చట్టం అంట కొండబర్రాన్ని ఓర్కనేది సార్ థంక్స్ అక్కడ థంక్స్ పోయింది అప్ప మీరు మళ్ళీ అంత ఇదిగా చేయద్దండి అంతేనంటారా కరెక్ట్ అసలే నత్తిగాడు సార్ వీడికి ఏమో వీడికి మాట్లాడటం కూడా సరిగ్గా రాదు వీడికి ఎరా పనికి మాలేదవా అక్కడ కృష్ణుడు చెప్పింది వేరు కృష్ణుడు ఎటువైపు ధర్మం ఉంటే అటువైపు ఉంటాడు రా ఎటువైపు ధర్మం ఉంటే వాళ్ళే గిరుస్తారు ఇక్కడ మెజారిటీ మైనారిటీ అంటారు దానికి సంబంధం లేదు ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు ఇక్కడ ధర్మం వీడికి వీడికి ఒకటి తెలుసా మెజారిటీ పక్షాన ఉన్నా కూడా భీష్ముడు ద్రోణుడు నిరంతరము కౌరవుల కోసం పోరాడారు మా పాండవుల కోసం పోరాడారు పాండవులు గెలవాలనే వాళ్ళ ఉద్దేశము వాళ్ళు వాళ్ళ అభిమానం అంతా వాళ్ళ శరీరాలు ఇక్కడ ఉన్నా కూడా మనసు పాండవుల పక్షమే ఉంది భీష్మునికి ద్రోణాచార్యునికి ఆ విషయం ఈ వేదకు తెలిస్తే కదా భీష్ముడు ద్రోణుడు కౌరవ పక్షం ఉన్నారు కదా అంటున్నాడు మరి ఎందుకు ఒప్పుకోలేదు ఐదుగురు వీళ్ళ పక్షానికి ఎందుకు వెళ్ళాడు కృష్ణుడు ఆలోచించండి ఒకసారి అంటే మీరు ఇలా ఇరుక్కుపోతారని అనుకోలేదు అసలు భారతంలో మీరన్న మాట ప్రకారం దుర్యోధనుడు రైట్ వాళ్ళు మెజారిటీ వాళ్ళు ఏం చేసినా రైట్ అంటే భారతాన్ని ఇప్పుడు తిప్పిరాయాలి రెడీగా ఉండండి భారతంలోని మైనార్టీగా ఉన్న వారిది తప్పు ఈ పాండవులు ఆ పక్షాన్ని వెళ్ళిన కృష్ణుడు కూడా తప్పే ఎందుకంటే మెజారిటీగా ఉన్న వాళ్ళు పీపుల్ ఎవరైతే ఉన్నారో కౌరవులే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి సైన్యం ఎక్కువగా ఉంది వారి పక్షాన్నే మేధావులు ఉన్నారు అంతే కదా ద్రోణులు లాంటి వారు ఉన్నారు తర్వాత అశ్వత్థామ ఉన్నాడు తర్వాత ఇంకెవరున్నారు ఆయన యొక్క ఎవరు భీష్ముడు ఉన్నారు వాళ్ళు పితామహుడు వీళ్ళందరూ వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మెజార్టీయే కదా ఈ మైనార్టీ అడగడానికి వీలు లేదు కదా అయితే భారతాన్ని తిప్పిరాయండి ఇప్పుడు తప్పు జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు ఎవరు ఆయన ఎవరు దుర్యోధనుడే రైటు ఆయన పాలనే రైటు ఎందుకంటే ఆయన మెజార్టీగా ఉన్నాడు కదా అని భారతాన్ని తిప్పిరాయడానికి రెడీగా ఉండండి మరి
అసలు వీడికి దుర్యోధనుడు రాజు కాదన్న విషయం కూడా తెలియదు. ఇంకోటి ఇతడి వ్యాఖ్యానాలకి మనం ఏం సమాధానం చెప్పకూడదు. ముందుకు పోతే వాడే వాడే ఖండించుకుంటాడు ఆ వాక్యాన్ని. అవునా? తర్వాత అశ్వత్థామ ఉన్నాడు, తర్వాత ఇంకెవరున్నారు, ఆయన యొక్క ఎవరు భీష్ముడు ఉన్నారు, వాళ్ళ పితామహుడు, వీళ్ళందరూ ఆలిపక్కల ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మెజార్టీయే కదా. ఈ మైనార్టీ అడగడానికి వీలు లేదు కదా. అయితే భారతాన్ని తిప్పి రాయండి, ఇప్పుడు తప్పు జరిగిపోయింది అని చెప్పినప్పుడు ఎవరు ఆయన ఎవరు దుర్యోధనుడే రైటు, ఆయన పాలనే రైటు, ఎందుకంటే ఆయన మెజార్టీగా ఉన్నాడు కదా అని భారతాన్ని తిప్పి రాయడానికి రెడీగా ఉండండి. మరి మీరు ఏమంటారు? ఇంకొక విషయం చెప్తాను, బైబిల్ బట్టి ఒక మంచి మాట చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే లూకాసువార్త 12:32 చిన్న మంద భయపడకూడదు, రాజ్యం మీకు అనుగ్రహింపబడినది, అది దేవుడికి ఇష్టమై ఉన్నది అని యేసుప్రభు చెప్పారండి. వింటున్నారా ఈ మాట? మైనార్టీగా మిమ్మల్ని ఎవడైనా అంటే వాళ్ళకి అసలు భయపడద్దు అన్నది బైబిల్. వింటున్నారా క్రైస్తవ సోదరులరా? మైనార్టీని మిమ్మల్ని ఎవడైనా అంటే చిన్న మంద మైనార్టీ అని ఒకవేళ అంటే మైనార్టీ చిన్న మంద అంటే మైనార్టీ అని అర్థం. మైనార్టీ భయపడకండి. రాజ్యం ఏ రాజ్యం? పరలోక రాజ్యంతో పాటు ఈ లోకంలో ఉన్న రాజ్యాన్ని కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీ పక్షాన్ని నేను ఉంటాను, నాకు ఇష్టం ఉంది అని దేవుడు చెప్పాడు. విన్నారండి? వాళ్ళ యొక్క భారతంలో కూడా చూసుకుంటే మైనార్టీ పక్షాన్ని కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు వాక్యానుసారంగా ఈ మాటను బట్టి ఆ కృష్ణుడు కూడా మనకే ఓటేయాలి, ఎందుకంటే మన మైనార్టీ నీళ్ళు అంటున్నారు కాబట్టి మైనార్టీ పక్షాన్ని. మళ్ళీ ఈ విధవనా కొడుకు అప్పుడు ఏమన్నాడు? కృష్ణుడు విమర్శించా మైనార్టీ పక్కన మెజార్టీ పక్కన ఉండాలి కదా, మెజార్టీ పక్కన ఉండాలి కదా అని. ఇప్పుడు మళ్ళీ యేసు గారు చిన్నమంది పక్కన ఉన్నాడని చెప్పేసి ఏ కృష్ణుడు చిన్న మైనార్టీ పక్కన ఉన్నాడు, యేసు మైనార్టీ పక్కన ఉన్నాడు అంటున్నాడు. మరి ఇప్పుడు యేసు గారు మెజార్టీ మంది పక్కన ఉండాలి కదా, మెజార్టీ మంది పక్కన ఉండాలి కదా, మరి అప్పుడు కృష్ణుడు విమర్శించాయి కదా. మరి ఇప్పుడు మరి యేసు విమర్శించు, మరి 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 బైబిల్ తిప్పిరాస్తావా ఇప్పుడు? అవునవును, బైబిల్ కూడా తిప్పిరాద్దాం సార్. అందుకే వీడు ఇరుక్కుంటాడు వీడు వాక్యంతో. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎప్పుడైతే ఎప్పుడైతే మైనార్టీ పక్కన యేసు ఉన్నాడో ఇప్పుడు మరి ఇప్పుడు కృష్ణుడు మైనార్టీ పక్కన ఉన్నాడు కరెక్ట్ అనే దారికి వచ్చాడు, ఎందుకంటే వాళ్ళు యేసు సమర్థించుకోవాలి కదా. అట్లా ఇప్పుడు ఇరుక్కుపోయాడు సార్. అక్కడేమో కృష్ణుడు మైనారిటీలు పక్కన ఉంటేనేమో అట్లా ఎట్లా ఉంటాడు కృష్ణుడు, అక్కడ మెజారిటీ పక్కన ఉండాలి కదా అంటాడు. ఇక్కడ యేసుగాడు దగ్గరకు వచ్చేలోకి యేసుగాడు మైనారిటీ పక్కన ఉన్నాడు కదా, అక్కడ కూడా కృష్ణుడు మైనారిటీ పక్కనే ఉన్నాడు చూసావా అంటున్నాడు. వీడు తెలియదు మా మీద ప్రయోగిస్తారా మతోన్మాదిగా, ఒక మహిళ కూడా పోపు అవ్వలేదండి. అదే మరి అరే అరే కొండముచ్చు గొర్రెగా, అరే గొర్రెల మంద అనీ జాన్సన్ మరుగుదొడిగి పుత్రుడా, బర్మా క్రైస్తవుడు మతోన్మాది, అక్కడ నువ్వు దమ్ముంటే కాదు కాదు అసలే చిన్న చిన్న మంద పుత్రుడు, చిన్న మంద పుత్రుడు, చిన్న మంద గొర్రెల మందరగా ప్లే చేయండి సార్. దేవుడు ఉన్నాడని వాక్యం చెప్పింది కాబట్టి ఒకవేళ వారు అనుకునే దేవుడు కూడా మైనార్టీ పక్షాన్ని ఉన్నాడని ఈ యొక్క దాన్ని ఏమంటారు భారతంలో ఉంది కాబట్టి మరి కృష్ణుడు కూడా మన పక్షాన్ని ఉండి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఈ లెక్కన ప్రకారం. ఏమంటారు కృష్ణుడు? ఇప్పుడు కృష్ణుడు లాక్కున్నాడు. ఇప్పుడు ఇప్పుడు బైబిల్లో ఏసు చిన్న మంది పక్కన ఉన్నాడు అని చెప్పేసి బుద్ధి వచ్చింది, ఇప్పుడు కృష్ణుడు మైనార్టీ పక్కన ఉన్నాడు కాబట్టి మనకి సపోర్ట్ చేయాలంట. ఈ నాలుగు లేకపోతే సాటి పట్ట వీడు ఇంతవరకు మెజార్టీ పక్కన ఉండాలని కూచి ఇప్పుడు ఎప్పుడైతే ఏసు చిన్న మంది పక్కన ఉన్నాడు అంటే కృష్ణుడు కూడా చిన్న మందిగా సపోర్ట్ చేయాలని కూస్తున్నాడు. ఈ యోధ నా కొడుకు కాదు, అది కాదు ఒప్పుకో. మా దేవుడే రైట్, ఎందుకంటే పాండవులే రైట్, కౌరవులు తప్పు అని మీరు అన్నారు అనుకోండి, మరి మెజార్టీగా తీసుకుంటే కౌరవులే రైట్, పాండవులు తప్పు, వాళ్ళు యుద్ధం చేయకూడదు. రారాజు అయినటువంటి ఎవరైతే రారాజు కాదు వాడు యువరాజు, దుర్యోధనుడు చివరి వరకు రాజు అవ్వలేదు, రారాజు అవ్వలేదు, యువరాజే కాదు. సినిమాలో చూపించారు కదా రారాజు అని చెప్పేసి బ్రహ్మాండంగా చూపించారు కదా, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏ పాత్ర వేస్తే దాంట్లో హీరోయిన్ చూపించుకుంటాడు ఆయన మెప్పించుకోవడానికి. భారతాన్ని బ్రతు పట్టించి ఎవరంటే ఎన్టీ రామారావే, ఆయన ఏ విలన్ పాత్ర వేసినాడు తప్ప హీరోయిన్ చూపించుకుంటాడు, ఆ విధంగా చెప్పారన్నమాట. దాన్ని వీడు ఆదర్శంగా తీసుకుంటాడు రారాజు అంటే ఇది రారాజు రారాజు కదా అని అట్లా.
వాళ్ళ మాట వినాలి, వెనకాల సైన్యం ఉంది, అధికారం ఉంది, ఇవన్నీ కూడా మైనార్టీస్ అనేవారు నోరు మూసుకొని చెప్పిన మాట వినాలి. అవునంటారా కాదంటారా? అక్కడ మనకి గరికపాటి గారు ఏం చెప్పారంటే, హిందువులకి మిగతా వాళ్ళతో పాటు సమాన హక్కులు ఇవ్వమన్నారే కానీ ఇలా మైనారిటీలందరూ కూడా హిందువుల చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఉండేలా చట్టాలు చేయమని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు హిందువులే మైనారిటీల చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఉన్నారు. వాళ్ళు హిందువుల మీద పడి మత మార్పిడులు చేస్తూ ఉంటే హిందువులు దాన్ని ప్రతిఘటించి ఇలా ఈ అబద్ధాలు చెప్పి మత మార్పిడులు చేయడాన్నే అడ్డుకోవాలి అంటే చట్టం హిందువులకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనకి రాజ్యాంగం ఏం చెప్పింది, నీకు నచ్చిన మతాన్ని అవలంబించుకోమని చెప్పిందే కానీ బలవంతంగా మాయ మాటలు చెప్పి మళ్ళీ డబ్బులు ఆశ చూపించి మత మార్పిడులు చేయడం కరెక్ట్ అని సమర్థించలేదు. వీధులు అంటే తీసి డప్పులు కొట్టుకుంటూ మైకులు పెట్టుకుని అందరిని డిస్టర్బ్ చేస్తూ ప్రచారం చేసుకోమని లేదు అక్కడ. ఎందుకంటే ఆ విధంగా చేస్తే మిగతా వాళ్ళని డిస్టర్బ్ అవుతారు, చేయకూడదు అది. వాళ్ళు అయినా చేస్తున్నారు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం లేదు కాబట్టి వాళ్ళకి మెజార్టీ వాళ్ళకి న్యాయం చేయడం లేదని చెప్పినాడు ఆయన. అవునవును, మీరు చెప్పండి సార్. ఆశ్లేష గారు, ఇప్పుడు వీడు చేయాల్సిన పని ఏంటంటే, ఇందాక ఒక మాట అన్నాడు, మొత్తం లెక్కలు తీయండి ఎవరు మెజారిటీ ఎవరు మైనారిటీ అనేసి వాడు అన్నాడు. అప్పుడు వీడు చర్చికి వచ్చే వాళ్ళల్లో ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ కులం వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలో వీడే తేల్చాలి. తర్వాత ఇంకోటి, వీడు ఇంకా ఏమంటున్నాడంటే సార్, వీడికి ఫస్ట్ మహాభారతం తెలియదు. ఫస్ట్ ఆ దుర్యోధనుడి రారాజు అంటున్నాడు. అసలు ధృతరాష్ట్రుడి రాజు కాదురా బాబు, ధృతరాష్ట్రుడిని ఊరకట్లా కూర్చోబెట్టారు ఆయన. ఆయన పెద్దవాడని ఊరక కూర్చోబెట్టాడు, కానీ రాజ్యం మొత్తం నడిపిందంతా పాండురాజే. పాండురాజుకి ఫస్ట్ పుట్టినటువంటి ధర్మరాజే రాజు అవ్వాలి. ఈయన ఎట్లా అవుతాడు? అసలు ఈయన మాట అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే వీడు దౌర్జన్యంగా రౌడీ యుద్ధం చేసి లాక్కున్నాడు అంతే. లేదు, పాండురాజు చనిపోయిన తర్వాత కూడా ధృతరాష్ట్ర రాజు వీనికి ఎప్పుడు రాజ్యాధికారం ఇవ్వలేదు దీనికి, కానీ చెలాయించాడు. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేల కొడుకులు ఎమ్మెల్యే తమ్ముళ్ళు చెలాయిస్తారు కదా, ఆ ఎంపీలు కొడుకులు ఎంపీలు ఆ విధంగా చెలాయించాడు అంతే గాని ఈయనకి ఏం పవర్ లేదు అసలు. కరెక్టే సార్, ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజు కూర్చోబెట్టాలంటే పెద్దవాడనేసి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ యుద్ధాలు చేయలేదు, పరిపాలన కూడా ఆయన పాత్ర ఏం లేదు. నువ్వు నువ్వే తీసుకో, నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి అంతా మొత్తం ఈయన చూసుకుంటా అంటాడు. కానీ అధికారం మాత్రము అథారిటీగా ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు పండరాజు. అది మీరు మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుని పాడతాం. సరే సరే సార్, సారీ. మన వీడియో ప్లే చేసి మిగతా చేయండి చేయండి చేయండి. అర్థమైంది మీకు? భోజనం విషయంలో ఎంత చక్కగా చెప్పారండి. దేవుడు ఎక్కువ తింటాడట, ఎక్కువ అన్న వాళ్ళ అమ్మ పెట్టిందంట, బాగానే ఉంది. ఐదుగురు కలిసి ఒక్క ఆవిడని పెళ్లి చేసుకున్నారు, ఆవిడ పేరు ద్రౌపది కదండి. కంచం అయితే అమ్మ ఎడగొట్టి పంచింది, మరి మంచాన్ని ఎలా పంచుకొని ఉంటారండి చెప్పాలి మీరు. ఈయన మెజార్టీ కదా, చెప్పండి సార్. నేను చెప్తాను రా, రే కొండగొర్రే కొండగొర్రేగా మంచాన్ని కూడా వాళ్ళు మంచిగానే పంచుకున్నారు రా బాబు. వీడికి అసలు మహాభారతం వీడి జన్మలో చదివి ఉండడు సార్. వీడు అసలు వీడి ద్రౌపది గురించి ఏం తెలియదు. ద్రౌపది దేవి పూర్వజన్మలో ఆమె పేరు వేదవతి సార్. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, మౌద్గల్యుడు అనే ఒక ముని భార్య, అప్పుడు ఇంద్రసేనగా ఆ మౌద్గల్యుడి భార్యగా పుట్టింది. ఆ తర్వాత ఆమె పాతివ్రతానికి మెచ్చి మౌద్గల్యుడు ఏం చేస్తాడంటే, ఆమెని ఎంతో ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈవిడేం చేస్తాడంటే, తన భర్త మళ్ళీ కావాలనేసేసి ఆవిడ కాశీరాజు కుమార్తె అనామికగా జన్మిస్తుంది. తర్వాత ఈవిడ జన్మించినప్పుడు ఆవిడ ఘోరమైన తపస్సు చేస్తుంది, చేసి శివుడి గురించి తపస్సు చేసి తనకి భర్త కావాలని, పతి 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 కావాలని 5 సార్లు అంటే, అప్పుడు శివుడు ఆవిడకి నీకు 5 భర్తలు లభిస్తారమ్మా అని వరం ఇస్తాడు. ఈవిడ అందరు పుట్టినట్టు పుట్టలేదండి. ఈవిడ యాజ్ఞసేని, దీని ఆవిడ పేరు ద్రౌపది పేరు కృష్ణ అని కూడా ఉంది, యాజ్ఞసేని ఉంది. యజ్ఞంలో నుంచి ఆవిడ పుట్టింది, ఆవిడ మహాపవిత్రురాలు. వీళ్ళ తండ్రి అయినటువంటి ద్రుపదుడు ఎట్లయినా సరే ద్రోణుడి చంపేటువంటి కొడుకు నాకు పుట్టాలి అనేసి ఘోరమైన తపస్సు చేసి దృష్టద్యుమ్నుడిని పుడతాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి మారకూడని, ద్రోణుడికి తెలిసినా కూడా ద్రోణుడికి తెలిసి గారు ఇంకోటి దృష్టద్యుమ్ను ద్రోణుడు చంపే కొడుకు పుట్టాలి, నన్ను ఓడించి అర్జునుడు అల్లుడుగా రావాలి, అటువంటి కూతురు కావాలని కోరుకుంటాడు. అవునండి అవునండి. అప్పుడు చూడండి, ద్రోణుడు గొప్పతనం చూసారు సార్. ఈ దృష్టద్యుమ్నుడు తనని చంపుతాడని తెలిసి కూడా ఆయనకి ఆయన మొత్తం విలువిద్యంతా నేర్పిస్తాడు ఆయనకి.
నేర్పిస్తాడు. అవును, ఈ కొండగొర్రె గారికి ఏమీ తెలియదు, ఆయన గొప్పతనం. అందుకనే ద్రోణాచార్యుని ఇంకా ద్రోణాచార్య ఏమనిస్తాడు ఏమొస్తాడు అంటే అది మన ఏకలవ్యుని యొక్క బొట్టం మీద తీసుకున్నాడు. ఇది వీళ్ళకి ధర్మం తెలిస్తే కదా అలా తీసుకునే వాడికి ఇక్కడ దుస్తత్యం తను చంపుతాడన్న దుస్తత్యమునికి విలువిద్య ఏ విధంగా నేర్పిస్తాడో నేర్పించకూడదు కదా. అది కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడ ద్రౌపదిని మత్స్యంత్రం కొట్టి తీసుకుని ఇంటికి వెళ్తే కొంతీదేవి మీరు ఐదుగురు పంచుకోండి ఇట్లా తీసుకొచ్చారంటే మీరు ఐదుగురు పంచుకోండి అని చెప్తుంది. పంచుకున్నప్పుడు ఆవిడ మాటని జవదాటని కొడుకులు ఏం చేస్తారంటే మేము ఐదుగురు ఇవన్నీ పెళ్లి చేసుకుంటామని అన్నప్పుడు ఈ విషయం ద్రుపదుడికి తెలుసు. ద్రుపదుడే ఫస్ట్ ఒప్పుకోలా. ఒప్పుకోలేదు అప్పుడు వీళ్ళు బాధపడతా ఉంటే అక్కడికి వ్యాసులు వచ్చి చెప్తాము ఈమెకు వరం ఉంది ఐదు మంది భక్తులు అని చెప్పేసి ఆ సత్యాన్ని చెప్తే అప్పుడు అందరూ ఓకే అంటారు. దుస్తమ్మన ద్రుపది రాజు అందరూ కూడా ఒప్పుకొని ఒప్పుకుంటారు. అది విషయం. అవును సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవిడితో ఎలా కాపురం చేయాలి అనేటువంటి విషయంకి వచ్చిన తర్వాత అక్కడ ధర్మరాజు ఏం చెప్తా ఏం చెప్తాడంటే ధర్మరాజు గారు చెప్పేది దానికి ధర్మరాజు గారు చెప్పేది నారదుడు చెప్తాడు. నారదుడు కుంభ శుంభని ఒక ఒక అమ్మాయి కోసం శుంభని శుంభులు కొట్లాడి ఇద్దరు ఒకరికో చెప్పుకున్నారు ఆ విధంగా మీకు రాకూడదు అని చెప్పేసి మీరు ఒక ఒప్పందం ప్రకారం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఉపదేశించి పోతాడు. దాని ప్రకారం నారదుని ఆజ్ఞ ప్రకారం ఒక సంవత్సరం ఒకరి దగ్గర ఉండే విధంగా వాళ్ళు పొరంబడి చేసుకుంటారు. అయినా కూడా వాళ్ళు ఆమె యొక్క రాజకన్య అంటే వీళ్ళు ఎందుకంటే అందరికి కలిసి ఒక ఇంపార్టెంట్ అనేది ఏమో ఇంపార్టెంట్ భార్యను ఏమంటారు రాజుకి ఇదేమంటారు కదా పట్టపురాణి అంతే. కానీ ప్రతి ఒక్కరికి కూడా ధర్మరాజుకి వేరే భార్య ఉంది తర్వాత భీమునికి వేరే భార్య ఉంది భీమునికి ప్రతివింధ్య ఈడం ఇద్దరు భార్యలు అర్జునుడు కూడా ముగ్గురు భార్యలు ఉలూపి తర్వాత ఇంకా సుభద్ర ఇంకా ఒక ఆమె ఉంటుంది ముగ్గురు తర్వాత వీళ్ళకి నకల సైజులు వేరే వేరే భార్యలు ప్రతి ఒక్కరికి వేరే వేరే భార్య ఉంటారు. కానీ ఈమె పట్టపురాణిగా చూసుకుంటారు అది విషయం. ఆడ ఇంకోటి కూడా నల్లపరెడ్డి గారు ఎవరైతే ఈ ధర్మరాజు గనక ద్రౌపదితో ఉన్నప్పుడు వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ వాళ్ళ మిగతా భార్యలు ఎవరు ఆ రాజసోదంలో ఉండటానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ వాళ్ళు ఉండేటువంటి గృహంలోకి ఆ ద్రౌపది దేవిని కన్నెత్తి కూడా చూడకూడదు. ఎవరైనా చూసినా వాళ్ళ ఇంట్లోకి వచ్చినా వాళ్ళు 12 ఒక సంవత్సరం తీర్థయాత్రలు చేయాలి 12 సంవత్సరాలు మళ్ళీ ఆవిడని కలవకూడదు. అదొక రూల్ పెట్టింది. తెలిసే కదా ఏ విధంగా చేసింది అని అంటున్నాడు. అందుకని నేను చెప్తున్నా సార్ ఇంకా ఆవిడ ఏం చేసిందో తెలుసా ద్రౌపది దేవి తనతో ఉన్నప్పుడు ధర్మరాజుకి వేరే భార్యలు తనతో ఉన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళ మిగతా భార్యల్ని కలవకూడదు. ఆ రూల్ కూడా ఉంది. ఈ కొండగొర్రెగాడికి బర్మా మతోన్మాది క్రైస్తవ మతోన్మాది గాడికి ఇవన్నీ తెలియదురా బాబు నీకు పుష్టిముండా కూడా మేము చెప్పేది తెలుసుకో లేకపోతే మహాభారతం చదువుకో వ్యాసుడు రచించిన మహాభారతం చదువుకోరా. నీ మొహానికి సంస్కృతం ఎట్లా రాదు తెలుగులో కూడా అనువదించింది అదైనా చదువుకొని చావురా దరిద్రుడా పనికి వాగటం కాదు కాదు. నల్లపరెడ్డి గడి అంటున్నాడు కదా అరే నీ మేరీ ఏం చేసిందిరా నీ నీ యేసుగాడి తల్లి మేరీ ఏం చేసిందిరా రోమన్ సైనికుడితో పడుకొని పరిశుద్ధాత్మతీత కడుపు చేయించుకొని ఆ యేసేవ గారి చేత కాపురం చేసి నలుగురు పిల్లల్ని ఇవ్వగానిద్రా అది ఎలా పతివ్రత అయిద్రా పరిశుద్ధాత్మ గారి చేత కడుపు చేయించుకుని యేసుగాడిని కనింది మళ్ళీ యేసేవ గారి చేత ఆరుగురు పిల్లల్ని కనింది అది ఎలా పతివ్రత అయిద్రా దుర్మార్గుడా. మరి నువ్వు సమాధానం చెప్పాలి దీనికి కూడా. ఓ నేను అడిగేస్తా కడిగేస్తా అంటున్నావు కదా దీనికి సమాధానం చెప్పాలి మేరీ ఇద్దా పతివ్రత ఇద్దా. మరి ఒక నిమిషం ధర్మరాజు వారు వచ్చేసి దేవిక ద్రౌపది కాకుండా దేవిక అర్జునుడి భార్యను వచ్చేసి సుభద్ర ఉలూచి చిత్రాంగి భీముడి భార్యను వచ్చేసి జలంధర హిడంబి నకులుడి భార్య రేణుమతి సహదేవుని భార్య విజయ ఈ విధంగా వాళ్ళకి వేరే వేరే భార్యల పేర్లు. ఇన్ని రూల్స్ ఉన్నారా దరిద్రుడు వాళ్ళు కాపురం చేయడానికి మీ పరిశుద్ధాత్మ లాగా వచ్చేసి కమ్ముకోవడం కాదు మేరీనే ఇంకా మిగతా వాళ్ళని కమ్ముకోవడం కాదు సారానేమో యహోవగాడు కమ్ముకున్నాడు మేరీనేమో పరిశుద్ధాత్మ కమ్ముకుంది. మీవాడే మీ యహోవగాడే ఒకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర పండుకోబెడతాడు. దావీదుగాడేమో వాడి కొడుకులే వాళ్ళ భార్యల్ని రేపు వాడి దగ్గర పండుకోబెట్టాడు మీ యహోవగాడు. మళ్ళీ ఏమంటారు
అదే అట్లా మరి ఏమంటారు నంగనాచం అట్లా ఏమంటారంటే మా గ్రంథాల్లో దేవుడు చేయలేదు కదా మీ గ్రంథాల్లో దేవుని చేసిన మనసు చేసింది కదా మా గ్రంథాల్లో అంటాడు దేవుడే చేయించాడు దేవుడు దావీదు భార్యలో దగ్గర పట పెడతాడు కదా దేవుడే చేసింది అది కొడుకు కొడుకు చేతనే రేప్ చేయిస్తాడు మళ్ళీ యూదా తామరుని ఓనాను గాడు ఆ తామరుని దొంగుతుంటే బయట వీర్యం గారిస్తే అరే బయట ఎందుకు కాల్చేవారు అని వాడిని చంపించాడు మీ యెహోవా గాడు దానికి ఏమంటారా బర్మ క్రైస్తవుడా మతోన్మాది ఆశ్లేష గారు ఆ వీరం కాల్చేది బయట కడితే వీడు ఎలా చూశాడు యెహోవా యెహోవా గాడికి మరి రూపం లేదంటాడు కదా ఎలా తెలుసురా నీకు ఎలా చూశాడు టెలిస్కోప్ లేవని చూసాడా మైక్రోస్కోప్ లేవని చూసాడరా మీ యెహోవాగాడు బర్మ క్రైస్తవుడా చెప్పారు దీనికి ఆయన సర్వాంతర్యామి కదా అంతా తెలుసు సార్ అంటారు సర్వాంతర్యామే బొంగ వీళ్ళు కల్పించుకున్న కట్టుగా తెలుసు సార్ యెహోవా కల్పిత క్యారెక్టర్ ఇక్కడేమో అది ఎట్లా ఎలా తెలుసు అంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన తెలుసు అంటారు అక్కడేమో వాళ్ళు ఇక ఏదైనా చోట్ల వాళ్ళు ఎక్కడుండేది తెలుదు ఎక్కడున్నారు మీరు అని అడుగుతాడు అది సరే సార్ మిగతా నలుగురు మైనార్టీ కదా దాని విషయంలో కూడా మీరు ఏం మాట్లాడాలి మరి ఏమంటారు ఏమంటారు గరికిపోటంకులు ఆలోచించండి ఒకసారి ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని పారేసుకుంటే మీ గ్రంథాలతో మీకే బుద్ధి చెప్పవలసి వస్తుంది ఇప్పుడు చెప్పండి ఎవరు మెజారిటీ ఎవరు మైనార్టీ భారతదేశంలో అందరూ సమానమే ఎవడు మైనార్టీ లేరు ఎవడు మెజారిటీ లేరు గుర్తుపెట్టుకోండి భారతీయులందరూ కూడా ఎవరు మైనారిటీ లేరు ఎవరు మెజారిటీ లేరు అన్నారు మరి మైనారిటీ లేనప్పుడు ఈ వక్ఫ్ బోర్డులు తర్వాత ఈ మైనారిటీ సెల్ ఎందుకురా మీకు మరి అది మరి గవర్నమెంట్ కి రాసి మూవిచ్చురా తొండ జాన్సన్ గా అంటే బర్మ క్రైస్తవుడా వీడు చెప్పింది వీడికే దెబ్బ వీడు చెప్పింది వీడికే దెబ్బ కొడతాను వీడు ఊహించున్నాడు ఎరా బర్మ క్రైస్తవుడా నీకు మరి మైనారిటీ సెల్ ఎందుకురా మీకు దేశంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సెల్లు పెట్టి దేశాన్ని సర్వనాశనం సర్వనాశమా అది కాదు దేశం ప్రేమిస్తున్నామంటారు భారత మాతకి జయ అని అంటే ఒక్క నాకు నోటించి రాదు మళ్ళీ భరత మాతకి ఎంతమంది భర్తలు అడుగుతారు అంటారు జాతీయ పతాకాన్ని ఇదేమో ఇదొక గుడ్డ ముక్క అంటాడు మీకు సిగ్గుశరం లేదురా మీ బతుకులకి తూ మీ బతుకులు జడ ఏమ దశమ భాగాల కోసం దేశాన్ని తాక